మా ప్రియ ప్రభువా, మా జీవితాల్లో మీరు ఇస్తున్న చూపిస్తున్న కృపలన్నింటిని బట్టి మీకు స్తుతులు. ఈ దినాన్ని కార్యక్రమం బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. నీ బిడ్డలైన మాలో ప్రతి ఒక్కరితో నీ సన్నిధి ఉంచి ఒక్కొక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. నీ దాసుని నువ్వు మరుగు చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. లోతైన అనుభవ జీవితంలోనికి ఎదగడానికి వ్యక్తిగతంగా ప్రభువా నేను సంతోషపెట్టే జీవితంలో మేము ఎదుగుటకు, ఇతరులు నడిపించుటకు మాలో ప్రతి ఒక్కరిని ప్రభువా శక్తివంతులుగా చేయడానికి ఈ కార్యక్రమాన్ని దీవించి వాడుకొని మహిమ పొందమని నీ దాసుని హస్తానికి అప్పగిస్తూ ప్రభువని క్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. విజయ్, నీకు నీ వాయిస్ ఒకసారి వినిపించు. ప్రైజ్ లేడ్ అంకుల్. ఓకే సార్, ఓకే రైట్. అమ్మా ప్రజలా, నీ వాయిస్ హలో చెప్పు. ఓకే ఓకే, ప్రైజ్ లేడ్ అమ్మా. ఒక రామకృష్ణదే మొన్న బాగానే వచ్చింది, ఈరోజు రిటర్న్ వచ్చింది సార్, చూద్దాం. తమ్ముడు నీ వాయిస్ హలో చెక్ చేద్దాం, హలో చెప్పు. ఎస్ ఎస్ ఓకే, ఇట్స్ రైట్ ఓకే. సరోజా జాన్సీ, జాన్సీ అది సరోజా, ఒకసారి మీ వాయిస్ ఇట్స్ ఓకేనమ్మా. ఎస్ అమ్మా, ప్రైజ్ రాడ్, అలా ఉంచండి. మీరు అంటే నేనే మ్యూట్ అన్మ్యూట్ చేస్తుంటాను, మీరు చేయకండి, మీరు అలా ఉంచండి, నేనే మ్యూట్ అన్మ్యూట్ చేస్తుంటాను. ఓకే అంకుల్, ఆశీర్వాదం గారు కనెక్ట్ అవుతున్నారు ఇప్పుడే. ఓకే సుదర్శన్ రాజు గారు, మీరు ఒకసారి హలో చెప్పండి. ఎస్ ఎస్ ప్రైజ్ రాడ్, అలా ఉంచండి, నేనే చూసుకుంటుంటాను. ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు హలో. ఇంకా ప్రభాకర్ గారు కనెక్ట్ అవ్వలేదా, అయ్యింది కానీ వీడియో ఆన్ అవ్వలేదు, చూద్దాం. ప్రభాకర్ గారు హలో చెప్పండి ఒకసారి. ప్రభాకర్ గారు ఓకే ఓకే, ఎస్ అండి, ప్రైజ్ రాండి, ప్రైజ్ రా. థ్యాంక్ యూ. తర్వాత ఇంకెవరు, సతీష్ కుమార్ గారు ప్రైజ్ రాండి. ఎక్కడండి మీరు? హలో సార్, ఎక్కడండి? కావాలి సార్, కావాలండి. ఇదే ఫస్ట్ టైం వచ్చారు ఈరోజు? ఇదే ఫస్ట్ టైం. నాయుడుపేట లో ప్రవీణ ఉన్నారు, ప్రవీణ్ గారు షేర్ చేశారు. సంతోషం అండి, థ్యాంక్ యూ. మీ పిల్లలు, మీ పిల్లలు ఉంటే మార్నింగ్ 10 o'clock నుంచి మేము సండే స్కూల్ కూడా చేస్తున్నామండి. అదే చెప్పారు, రేపు మార్నింగ్ పిల్లల్ని. ఎస్ అండి, మరి తర్వాత ఇప్పుడు ఇది 7:30 వరకు అవుతుంది, దీని తర్వాత 8:30 నుండి మ్యూజిక్ క్లాస్ ఉంటుందండి. ఓకే ఓకే సార్, సంగీతం నేర్పిస్తున్నారు, వీళ్ళు వీలైతే దానికి కూడా రండి. ఓకే సార్, ఏమండి? ఓకే సార్, సుదర్శన్ రాజు సార్, ఓకే. ఓకే, మొన్న ఒక పాట నేను నేర్పించాను, నిస్సి యెహోవా నిస్సి అనే పాట నేను నేర్పించాను, అది మరోసారి పాడదాం. అది యాక్చువల్లీ నా గొంతుకు బాగుండేది ఇంతకుముందు, వోకల్ కార్డ్స్ చక్కగా ఉండేటప్పుడు హై పిచ్ పాడగలిగేవాడి. అసలు యాక్చువల్లీ హై పిచ్చే పాడుతుంటాను ఎక్కువ, ఎందుకంటే నేను కొత్తగా రక్షించబడినప్పుడు వీధి సువార్తకు వెళ్ళేవాళ్ళం. అంటే బైబిల్ రక్షించబడినప్పుడే నేను బైబిల్ కాలేజ్ కూడా జాయిన్ అయిపోయాను. అప్పుడు మమ్మల్ని వీధి సువార్త తీసుకెళ్ళేటప్పుడు మనకి హ్యాండ్ మైక్లు ఏమి ఉండేవి కావు కదండి. ఎప్పుడు 83 నేను రక్షించబడింది, 83 టైంలో అప్పటికి ఈ మెగాఫోన్లు ఏమి ఉండేవి కావు. ఒక వీధిలో నిలబడినా అనుకోండి, ఆ వీధి చివరి వరకు వినపడాలని గట్టిగా అరిచేవాడిని అనమాట, చాలా గట్టిగా అరిచేవాడిని, లాస్ట్ హౌస్ కూడా అది వినపడాలని. పాట పాడేటప్పుడు హై పిచ్లో పాడుతుండేవాడిని, అది అలా అలవాటు అయిపోయింది. తర్వాత హై పిచ్లో పాడి పాడి మొత్తానికి షుగర్ బీపీ వల్ల, దేనివల్ల మొత్తానికి వోకల్ కార్డ్స్ అయితే దెబ్బతిన్నాయి. మీకు కొంచెం జీర్లాగా వినిపిస్తుంటుంది కదా, అంటే ఏంటంటే అందుకోసం అప్పుడప్పుడు వేడి నీళ్ళు తాగుతుంటాను. అమ్మ మెసే, ఇది వేడి నీళ్ళు కొంచెం నీళ్ళు నింపమ్మా, తీసుకో.
దింపేస్తే సార్. అయితే వేడినీళ్ళు పేడ తాగుతూ ఉంటాను, అంటే జస్ట్ చిన్న అది తాగితే ఏదో క్లియర్ అవుతుందని ఫీలింగ్ అంతే. కానీ దేవుడు స్వస్థపరుస్తాడు. నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే లక్షలు లక్షలు ఖర్చు పెట్టాలి దీనికి, అందుకు హాస్పిటల్కి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఆ షుగర్ బీపీని మెయింటైన్ చేయడానికే నాకు టైం సరిపోవట్లేదు. ఇప్పుడు ఈ వోకల్ కార్డ్స్ కోసం ఎక్కడికి వెళ్తారు, బెంగళూరు వెళ్ళిపోవాలి లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిపోవాలి, దానికోసం టైం సరిపోదు. అందరిని అడుగుతుంటున్నా వోకల్ కార్డ్స్ కోసం ప్రేయర్ చేయండి, అవి క్లియర్గా ఉండేటట్లు ప్రేయర్ చేయండి అంటుంటాను ఎప్పుడు కూడా. కనుక మీకు కూడా మరోసారి జ్ఞాపకం చేస్తాను, దయచేసి మీ ప్రేయర్స్లో జ్ఞాపకం చేసుకోండి నా వోకల్ కార్డ్స్ క్లియర్ అయ్యేటట్టు. కాబట్టి నేను పాట నేర్పించేటప్పుడు కొన్నిసార్లు హై పిచ్ అందుకోలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరే దాన్ని అర్థం చేసుకుని ఆ పిచ్ మీరు అందుకోవాలన్నమాట. ట్రై చేస్తుండండి, మీ పిల్లలకు నేర్పిస్తుండండి. అది ముఖ్యంగా ఆ పాటలోని మాటల అర్థాన్ని గ్రహించడానికి ట్రై చేయండి. ఈ పాట ఒకసారి నిస్సి అనే ఒక చర్చ్ ఉందండి హైదరాబాద్లో, ఆ చర్చ్ అందులో ఒక అబ్బాయి ఉంటాడు. అబ్బాయి అడిగినప్పుడు అంటే మా చర్చ్ కోసం పాట రాయాలి పాస్టర్ గారు అన్నారు, మా చర్చ్ పాస్టర్. అందుకోసం ఆయన కొన్ని లైన్స్ అంటే కొన్ని మాటలు పంపించాడు, ఇలా ఉండాలి ఇలా ఉండాలనేసి. అప్పుడు ఆ మాటల ప్రకారం అది రాయడానికి జరిగింది. కానీ అది ఎక్కువ మా చర్చ్లో అప్పుడప్పుడు పాడుకుంటాను, కానీ ఈ మధ్య పాటలు మానేశాను. కానీ మళ్ళీ ఎందుకో జ్ఞాపకం వచ్చింది, ఓకే ఒకసారి పాడదాం అనిపించింది. రైట్, ఓపెన్ చేసి ఏదో ఒకసారి అది ఆ లోపల పెట్టాలంట. రైట్. నిస్సి యెహోవా నిస్సి, ధ్వజము నీవే మా దేవా. నిస్సి యెహోవా నిస్సి, నిజము నీ కృప మధురం. నిస్సి యెహోవా నిస్సి, ధ్వజము నీవే మా దేవా. నిస్సి యెహోవా నిస్సి, నిజము నీ కృప మధురం. నిస్సి యెహోవా నిస్సి, శమరలో మా స్నేహితుడా, సమరములలో ఆశ్రితుడా. గాయపడిన మనుజులకు సాయపడిన సమరయుడా. శమరలో మా స్నేహితుడా, సమరములలో ఆశ్రితుడా. గాయపడిన మనుజులకు సాయపడిన సమరయుడా. స్తోత్రము స్తుతి స్తోత్రము. నిస్సి యెహోవా నిస్సి, ధ్వజము నీవే మా దేవా. నిస్సి యెహోవా నిస్సి, నిజము నీ కృప మధురం. నిస్సి యెహోవా నిస్సి, స్వజనులేనను విడచినను, విజయ పదమున నిలిపితివి. కలతలేనను కమ్మినను, కొలతలేని కృపనిచ్చితివి. స్వజనులేనను విడచినను, విజయ పదమున నడిపితివి. కలతలేనను కమ్మినను, కొలతలేని కృపనిచ్చితివి. స్తోత్రము స్తుతి స్తోత్రము. నిస్సి యెహోవా నిస్సి, నిజము నీవే నా దేవా. నిస్సి యెహోవా నిస్సి,
నిజము నీ కృప మధురం నిస్సి యెహోవా నిస్సి బంధకములను తెంచితివి అంధకారము తొలగించితివి చింతలెల్లా తీర్చితివి శాంతి మాలో కలిగించితివి బంధకములను తెంచితివి అంధకారము తొలగించితివి చింతలెల్లా తీర్చితివి శాంతి మాలో కలిగించితివి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము నిస్సి యెహోవా నిస్సి ధ్వజము నీవే మా దేవ నిస్సి యెహోవా నిస్సి నిజము నీ కృప మధురం దేవస్తోత్ర హల్లెలూయ. మరి నిస్సి అంటే బ్యానర్, బ్యానర్ కదా మనం బ్యానర్ పట్టుకుంటాం, అది జయ జెండా. మన తెలుగులో చెప్పాలంటే అది జయ జెండా. ప్రతి యుద్ధానికి రథాలు గుర్రాలు ఏనుగులు బయలుదేరేటప్పుడు ఆ ఫ్రంట్ లో ఉన్న వారియర్స్ ఏం చేస్తుంటే ఒక జయ జెండా పట్టుకుంటారట, అది బ్యానర్ అనమాట, జయ జెండా. ఇది మేము జయిస్తాం, యెహోవా మా విజయం. కాబట్టి యెహోవాయే మా జయ జెండా, అది యెహోవా నిస్సి అంటే అర్థం ఏంటంటే యెహోవాయే మా జయ జెండా. మనం బ్యానర్ ఆయన, మన జయం ఆయన. కనుక యెహోవా ఆ ధ్వజం నీవే, నీ కృప మాకు మధురం ప్రభు అంటూ ఆ పాడిన పాటలో అన్ని ఆయన ఎంతగా ఎంత లోతుల్లో శ్రమలలో మా స్నేహితుడా, సమరములలో ఆశ్రితుడా. ఈరోజు ఉదయం మా జీవజలాలు సంఘం ఆరాధనలో ఆశ్రయపురాలు అని స్టార్ట్ చేశాను. అంతకుముందు ఎప్పుడో దానికి డీల్ చేశాను ఒకసారి, ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేశాను ఆశ్రయపురములు. ఆశ్రయపురం అనేది కాన్సెప్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇస్రాయల్ ఎవరైనా పొరపాటున ఒకరిని చంపేస్తే, పొరపాటున అంటే పగ పట్టకుండానే ఏదో మరి బై మిస్టేక్ తన ఆయుధం తగిలి ఎదుటోడు చచ్చిపోయినప్పుడు హత్య చేయబడిన వాడికి ఇంకోడు వాళ్ళ తలకు అనంతపురమైన అక్షల్లో ప్రతిహత్య చేయడానికి ఉంటారంట, అంటే పగ తీర్చుకోవడానికి. అప్పుడు వాడు మరి పొరపాటున జరిగింది కదా పగ తీర్చుకుని చంపేస్తుంది ఎలాగా, కాబట్టి వీడిని పారిపోవడానికి 6 ఆశ్రయపురాలు పెట్టమన్నాడు దేవుడు. యోర్దానుకు యువతల 3, యోర్దానుకు అవతల 3, అంటే తూర్పున 3, పడమల 3 ఆశ్రయపురాలు, మొత్తం 6 ఆశ్రయపురాలు పెట్టమంటాడు. ఆ ఆశ్రయపురాలు ఇంతకీ ఎవరు ఉంటే లేవీలకి ఇచ్చిన స్వాస్థ్యం, లేవీలకి మొత్తం 48 పురాలు ఇమ్మంటాడు. 48 గ్రామాలు లేవీలకి ఇవ్వండి, అందులో 6 గ్రామాలు ఆశ్రయపురాలు ఉండాలి. అందులో యాజకుడు ఈ వ్యక్తిని కాపాడాలి. అంటే పొరపాటున హత్య చేసేసి ప్రత్యర్చి చేసేవాడు వీడిని చంపేయకుండా ఉండేటట్లుగా ఈ వ్యక్తి పారిపోవాలి. పారిపోయి ఈ 6 పురాలు ఏది దగ్గర ఉంటే దానికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి అందులో చెప్పాలి, ఇదో నేను పొరపాటు ఒక వ్యక్తిని చంపేశాను, ఆ వ్యక్తి తిరిగి ఆ వ్యక్తి తాలూకా అన్నదమ్ములు అక్షర్యులు మరి నన్ను చంపడానికి ప్రత్యర్చ చేయడానికి వస్తున్నారు, నన్ను కాపాడండి బాబు అని అంటే అప్పుడు ఆ యాజకులు లోపలికి తీసుకెళ్ళి ప్రొటెక్ట్ చేస్తారు. అతను విచారణ చేసి నిజంగా పొరపాటు చంపాడా కావాలని చంపాడా వాడు తేల్చిన తర్వాత కానీ అవి ఆ వ్యక్తిని విడిచిపెట్టారు. ఒకటి పొరపాటు చంపాడని తెలిసి ఆ యాజకుడు బతికినంత కాలం అతను అదే ఊళ్ళో ఉండాలి, ఇక ఆ ఊళ్ళో ఉండిపోవాలి. ఆ యాజకుడు చనిపోయిన తర్వాత మాత్రమే అతను మళ్ళీ తన సొంత ఊరికి వెళ్ళాలన్నమాట. కనుక ఆశ్రయపురాలు అనే కాన్సెప్ట్ చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అది. కనుక యేసుక్రీస్తే మన ఆశ్రయం, ఆయన ఎప్పటికీ చనిపోడు, ఆయనే యాజకుడు, ఆశ్రయంలో యాజకుడు కూడా ఆయనే, ఆయనే ఆశ్రయం. కనుక ఆ మాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన మనకు మహోన్నతుల చాటున నివసించేవాడే, ఆయన ఆయన శక్తివంతులైన దేవుని తాలూకు శక్తిలో రెక్కల నీడను ఒదిగి కూర్చున్నవాడనిసి మనం వాక్యం చదువుకున్నా గనక మరి ఆ ఆశ్రయంలో మనం ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం కూడా మనం కరెక్ట్గా ఆయన ఆశ్రయంలో ఉన్నాం, ఆయన నీడలో ఉన్నాం. బయట భయంకరంగా ఉందండి పరిస్థితి. ఇలాగ నేను అడుగు బయట పడితే చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితిలో మనం మాత్రం వాక్యం నేర్చుకుంటూ, పాటలు నేర్చుకుంటూ, సంగీతం నేర్చుకుంటూ మనం బిజీ చేస్తాడు దేవుడు. అంటే మనకు కానీ ఈ బిజీ అవ్వకపోతే ఖచ్చితంగా చచ్చినట్టు మనం బయట వాతావరణంలోకి వెళ్తాం, అది తెలుసుకుంటాం.
వాటి కోసం ఆలోచిస్తాం, ఆ న్యూస్ చూస్తుంటాం, మన బుర్ర పిచ్చైపోతుంది. కాబట్టి దేవుడు ఏం చేసేదంటే మన కళ్ళు మూసేశాడు. అందుకనే సొదొమ గొమొర్ర తగలబడిపోతుంటే వెనక్కి తిరిగి చూడద్దు అన్నాడు. అది మీకు అనవసరం. సొదొమ మీద గొమొర్ర మీద నేను నా శాపాన్ని పంపించాను. అయితే ఆ శాపం నెరవేర్చిన సమయంలో వెనక్కి తిరిగి చూడకండి. అది తగలబడిపోతే తగిలిపోడుకోండి, అది మీకు అనవసరం, మీ పనిలో మీరు ఉండండి అన్నాడు. కానీ లోతు భార్య వెనక్కి తిరిగి చూడడం అనేది దేవునికి నచ్చలేదు. తను చెప్పిన మాట చేయాలంటే ఈరోజు దేవుడు మనల్ని ఈ పనిలో ఉండమన్నాడు. మీరు వాక్యం నేర్చుకోండి, ఇగో నా సన్నిధిలో గడపండి అనేది మనకి ఇచ్చాడు. మనం వెనక్కి తిరిగి చూడకూడదు. లోకం తాలూకు వార్తల్లోకి వెళ్ళకూడదు. ఒక ఏదో రెండు మూడు వార్తలు తెలిస్తే ప్రార్థన వరకే, అంటే మనం ఎంతవరకు ప్రార్థన చేయాలో అంతవరకే మనం తెలుసుకుంటామండి. మరీ లోపలికి వెళ్ళిపోయి మీరు మళ్ళీ కంప్లీట్గా మీరు సోషల్ వర్క్స్లోకి వెళ్ళిపోయి చేద్దామంటే దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే అది ఆయన తీర్పు జరుగుతుంది, తీర్పు నెరవేరుతుంది. ఆ టైంలో మనం ఆయన చేపట్టుకోవాలి. ఎవరు ఇక్కడ బెంగపడకండి, కృంగిపోకండి, భయపడకండి. ఇది ఎంతకాలం ఉంటుంది, అసలు కరోనా వైరస్ అనేది లోకం నుంచి వెళ్ళిపోతుందా వెళ్ళదా, అది మనకు అనవసరం. ఎందుకంటే ఇంకా రాబోయే రోజు ఇంకా గడ్డు వస్తాయి తప్ప లూజ్ అవుతాయి, ఇంకా ఫ్రీ అవుతాయి మాత్రం అనుకోవడం వీల్లేదు. మొదటి నేను చెప్తాను, ఇంకా కఠినంలోకి వెళ్తాం మనం. మొన్న ఈ గ్యాస్ లీకేజ్ వల్ల భయంకరమైన పరిస్థితి, ఇంకా కఠిన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరి మా స్టీల్ ప్లాంట్ ఉంది, మా స్టీల్ ప్లాంట్ ఏమైనా తక్కువగా స్టీల్ ప్లాంట్లో కూడా అలాంటి గ్యాస్లో ఉన్నాయి. అవి లీక్ అవుతాయి ఏమవుతాయి, ప్రతి ప్లేస్లో ఉన్నాయి. ఎన్ఎస్టీఎల్ ఉంది, రకరకాల మొత్తం విశాఖపట్నం అంతా కూడా పాయిజనస్ గ్యాసెస్ నిండిన కంపెనీస్ ఉన్నాయి. ఏమి ఏమైనా సరే మనం ఏం చేయలేం, అలాగే ప్రతి ఏరియాలో కూడా. కనుక మనం అందరం కూడా ఇంకా గట్టిగా ఆయన పాదాలు పట్టుకోవాలి, ఇంకా ఆయన ఆశ్రయంలోకి వెళ్ళిపోవాలి. మరి ఈ సమయంలో ఆనంద్ గారు ఒక పాట పాడాలని కోరుతున్నాను. ఆనంద్ గారు ఫ్యామిలీ, ఎస్ సార్. స్తుతించే సమయం ఆనంద తరుణం పరలోకానుభూతి ధ్యానం విశ్వాస ప్రాణం యేసయ్య గానం వేవేల స్తోత్రార్పణం విశ్వాస ప్రాణం యేసయ్య గానం స్తోత్రార్పణం స్తుతించే సమయం ఆనంద తరుణం పరలోకానుభూతి ధ్యానం లోకమంతా పారమైన ఆరాధన ఆత్మరాగా మారమైన ఆరాధనాత్మరాగా స్వరములన్నీ కలిపి కీర్తించగా స్వరములన్నీ కలిపి కీర్తించగా కలుగోను ప్రభుకు విలువ మహిమ ఘనతాయింపుగా అలుగోను ప్రభుకు విలువ మహిమ ఘనతాయింపుగా హల్లెలూయా యెహోవాకు హల్లెలూయా యేసయ్యకు హల్లెలూయా పరిశుద్ధ సమయం ఆనంద తరుణం పరలోకానుభూతి ధ్యానం రాగమైన రాణి స్వరము దీన మనస్సుతో రాగమైన రాణి
మనము దీన మనస్సుతో రాగా అర్హతలు లేవని త్రోసేయుడు అర్హతలు లేవని త్రోసేయుడు ప్రభులోనే మనకు బలము వరము జయము సర్వము ప్రభులోనే మనకు బలము వరము జయము సర్వము హల్లెలూయా యెహోవాకు హల్లెలూయా యేసయ్యకు హల్లెలూయా పరిశుద్ధాత్మకు హల్లెలూయా యుగ యుగాలకు స్తుతించే సమయం ఆనంద తరుణం పరలోక అనుభూతి ధ్యానం స్తుతించే సమయం ఆనంద తరుణం పరలోక అనుభూతి ధ్యానం దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు ఒక వెడ్డింగ్ యానివర్సరీ ఉంది. మన ఝాన్సీ గారి పాప సరోజ అమ్మ, మీరు వీడియో ఆన్ చేయండి అమ్మా. ఓకే, సరోజ ఉదయలు వీళ్ళు వెడ్డింగ్ యానివర్సరీ. అందరూ చప్పట్లు కొట్టండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ లాడమ్మా. మరి మీరు చిన్న చిన్న సాక్ష్యాలు ఇద్దరు కూడా ట్రై చేయండి, చెప్పండి. మీ ఎన్ని సంవత్సరాలు అయింది, అసలు మీ మ్యారేజ్ ఎలా అయింది, ఏమిటి దేవుడు ఈ 10 ఇయర్స్ అన్నారు కదా, 10 ఇయర్స్ లో చేశాడు, అవన్నీ కూడా చిన్న జస్ట్ సాక్ష్యం పంచుకోండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. ప్రభు నామంలో మీ అందరికి వందనాలు. 10 ఇయర్స్ అంటే 2010 లో కదా మా మ్యారేజ్ అయింది. 10 కన్నా ముందు నేను అంటే సింగిల్ గా ఉన్నప్పుడు అదే ఎంఎస్సి ప్లాంట్ పెథాలజీ, అదే అగ్రికల్చర్ చదివానండి నేను, మాస్టర్స్ ఇన్ అగ్రికల్చర్ సైన్సెస్. అది చదివిన తర్వాత జాబ్ పరంగా అక్కడ శ్రీకాకుళంలో చేసా, తర్వాత ఆదిలాబాద్ లో చేశాను, తర్వాత ఉండిలో చేసా, తర్వాత వెస్ట్ గోదావరి, ఆ తర్వాత వచ్చేసి హైదరాబాద్ లోకి వచ్చాను. అది టెంపరీగా జాయిన్ అయ్యాను అన్ని చోట్ల. అలా అన్ని చోట్ల నాకు ఎక్స్పీరియన్స్ వచ్చి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అది ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫినిషింగ్ మై ఎంఎస్సి జాయిన్ అయిన తర్వాత చాలా ఇబ్బంది అన్ని పడ్డాను అన్ని చోట్ల. అది శ్రీకాకుళంలోని పడ్డాను, ఒంటరిగా ఒక అమ్మాయి ఒంటరిగా, అది కూడా ఈ ఏజ్ లో ఉంటే ఎన్ని కష్టాలు పడుతుందో అది అమ్మాయిలకు బాగా అర్థం అవుతుంది. అన్ని కష్టాలు పడ్డాను. ఆ మధ్యలో అనిపించేది ఎందుకు ఈ లైఫ్ అనిపించేది, కొంచెం ఎక్స్ట్రీమ్స్ కి అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మనకు వచ్చే తలంపు ఏంటంటే ఎవరు లేనప్పుడు, మనకి ఇబ్బందులు ఏమైనా ఎదురైనప్పుడు ఎందుకు ఈ జీవితం అన్న బాధ వస్తుంది. అప్పుడు ఇది ఆదిలాబాద్ లో జరిగిన విషయంలో ఏం జరిగింది, కొన్ని జరిగాయి. అది జరిగిన విషయంలో బైబిల్ ఇలా పెట్టుకున్నానండి నేను, నైట్ 2 o'clock ఇలా ఇక్కడ పెట్టుకొని నేను చచ్చిపోవాలనుకుంటున్నాను దేవా, ఇదంతా పెళ్లి కాకముందు అంటే. అప్పుడు తర్వాత వచ్చేసా నేను అమ్మ వాళ్ళకి ఏం చెప్పాలి, నా తర్వాత చెల్లెళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, నేను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి, దేవుడు నాకు ఎందుకు లైఫ్ ఇచ్చా, దేవుడు అనండి ఖచ్చితంగా ఆ దేవుడు నాకు ఆ తలం పుట్టి నువ్వు అలా చేయకూడదు నా పట్టిన, అంటే నేను చేసేదంతా ఇది అగ్రికల్చర్ కాబట్టి, అక్కడ పెస్టిసైడ్స్ అవి ఉంటాయండి నా దగ్గరే ఉంటాయి, మేమే రైతులకు ఇస్తూ ఉంటాం కదా, నా దగ్గరే ఉంటాయి, నా రూమ్ లోనే ఉన్నాయి అది అనుకున్నాను. కానీ అంటే సర్టన్ టైంలో అలా అనిపించింది, అది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్
చేయలేనండి, అది అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత బైబిల్ పెట్టుకుని పడుకున్నప్పుడు తలంపునిచ్చారు, అది మంచి ఉద్దేశం కాదని. ఆ తర్వాత అలాగా వచ్చేసాను అక్కడి నుంచి. ఉండిలో 6 మంత్స్ చేసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్కి వచ్చానండి. హైదరాబాద్ లో చాలా బాగా దేవుళ్ళు ఉండడం కానీ, తర్వాత జాబ్ లో ఉండడం కానీ బాగా జరిగింది. ఈ లోపల డాడీకి ఆదిలాబాద్ లో ఉంటుండగానే డాడీకి పెరాలసిస్ వచ్చింది. పెరాలసిస్ వచ్చినప్పుడు వీళ్ళు నా ఇద్దరు చెల్లెలు స్టెఫీ, ప్రశాంతి, స్టెఫీ, మార్టిన్, వీళ్ళు ముగ్గురు పిల్లలేనండి చదువుతున్నారు. స్టెఫీ ఎంఎస్సీ చేస్తుంది, మార్టిన్ బీటెక్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాడు, ప్రశాంతి బీఎస్సీ నర్సింగ్ చేస్తుంది. ఈ లోపల నేను పిహెచ్డి అని అప్లై చేశాను, పిహెచ్డి సీట్ వచ్చింది నాకు. కానీ అప్పుడు నాకు 15,000 అండి ఇక్కడ శాలరీ హైదరాబాద్ లో. రీసెర్చ్ అసోసియేట్ గా టెంపరీగా జాయిన్ అయ్యాను. ఇప్పుడు చేస్తున్న ఆఫీస్ లోనే క్రీడా అని సెంట్రల్ గవర్నమెంట్, కానీ టెంపరీ జాబ్ చేసినప్పుడు పిహెచ్డి సీట్ వచ్చింది. వెళ్ళాలా లేదా, ఎందుకంటే ఈ 15,000 చాలా అవసరం. డాడీకి పెరాలసిస్ ప్యారలైజ్డ్ అయితే ఫిజియోథెరపీ చేయించాము. ఫిజియోథెరపీకి కానీ తర్వాత వీళ్ళ చదువులకు కానీ వీటికి అన్నిటికి 15,000 చాలా అవసరం. కాబట్టి నేను వెళ్తే గడవడం చాలా కష్టం. అయితే ఇంకా పిహెచ్డి వద్దులే, నేను జాబ్ లో కంటిన్యూ చేస్తానని 2 ఇయర్స్ అక్కడ చేస్తుండగానే పర్మనెంట్ పోస్టులు పడ్డాయి అదే ఆఫీస్ లో. సో నేను నన్ను నా జాబ్ నేను ఉండే తీరు బట్టి ఉన్న హైయర్ అఫీషియల్స్ నన్ను సెలెక్ట్ చేశారండి. 77 అప్లికేషన్స్ వచ్చాయి పర్మనెంట్ జాబ్ కి. అందులో 24 మందిని ఇంటర్వ్యూ పిలిచారు, ఓన్లీ ఫర్ 1 పోస్ట్. తర్వాత ఆ 1 పోస్ట్ నాకు 2010 లోనే వచ్చింది, ఫిబ్రవరి 2nd. అయితే వచ్చిందండి. వచ్చినా కూడా ఏమైందంటే ఎన్నో లైఫ్ లో ఎన్నో హర్డిల్స్, కష్టాలు. ఇలా సుఖం వస్తుంది అనగానే కష్టం మళ్ళీ వెంబడే వస్తుంది. ఎందుకంటే ఆ కష్టం సుఖం వాల్యూ తెలియాలంటే ఆనందించాలి అనుకుంటే ఈ బాధ యొక్క విలువ కూడా తెలియాలి. సో ఇలా కష్టపడుతూ, ఇలా బాధపడుతూ, కష్టపడుతూ, బాధపడుతూ, ఇలా హర్డిల్స్ పైకి కిందకి కష్టపడుతూ సంతోషిస్తూ ఇలా. అయితే ఈ 10 ఇయర్స్ లో ఏం జరిగిందంటే నేను ఒకళ్ళకి అప్లై చేసే ఒకళ్ళు లోన్ తీసుకుంటే నేను ష్యూరిటీగా పెట్టాను. పెట్టినప్పుడు ఆ భారం అంతా నా మీద పడిపోయింది. ఆ అబ్బాయికి జాబ్ పోయింది, ఎన్నిసార్లు వెళ్ళినా అతను ఏమి కట్టలేను అన్నాడు. సో ఇదంతా ఇన్ని కష్టాలు ఎన్నో వచ్చాయండి. దేవుడు ఆశ్చర్యంగా ఏంటంటే ఇంత కష్టపడినా దాని తర్వాత ఆనందాన్ని ఇస్తూ ఉంటారు ఆశ్చర్యంగా, అది కూడా ఊహించలేని విధంగా. సో ఈ 10 ఇయర్స్ లో ఏం జరిగిందంటే ఈ 2012-13 వరకు ఒక చిన్న ఇల్లు అండి. ఎంతంటే 10 ఇయర్స్ లో 2010 ఫిబ్రవరిలో ఇలా జరిగింది జాబ్ రావడం. మే ఈ రోజు అదే మే 10th ని మా ఇద్దరు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత అది కూడా చాలా అద్భుతంగా అమ్మ, తమ్ముడు, చెల్లెళ్ళు అందరూ సహకరించి చేసుకో మ్యారేజ్ చేసేసుకో అంటే చేసుకున్నాను తిని కూడా ఒప్పుకున్నారు ఈయన. ఓకే చేసేసుకున్నాము, దేవుడు దయ వల్ల మ్యారేజ్ జరిగిపోయింది. ఉదయ్ పాస్టర్ గారు శాలం గారు చెప్పండి. ఆ చర్చ్ లోనేనండి ఉదయ్ ఫస్ట్ టైం, ఇంకా ఎవరు తీసుకోలేదు బాప్తిజం. అక్కడే బాప్తిజం ఇచ్చారు ఉదయ్ కి. జీవజలాలు నేను కిందకి దిగలేదట కదమ్మా. అప్పుడు మీరు అనిపించి ఉంటారు ఫాస్ట్ ఇది 2 గంటలకి అప్పుడు మీరు ఎక్కడో వాక్యం చెప్పేసి వచ్చున్నారు. సో అప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ లోపల వీళ్ళు ఫాస్ట్ గారనే ఈయన వచ్చారు. చాలా ఎండగా ఉండేదండి, మే మాసం కదా చాలా ఎండలు. అయితే ఈయన బాప్తిజం తీసుకున్నారు. అమృతరాజ్ ఈయన ఉదయ్ కిరణ్ అయితే ఈయన పేరు పౌల్ గా మార్చారు బాప్తిజం ఇచ్చి. ఓకే ఉదయ్ బాప్తిజం ట్యాంక్ క్లీన్ చేసినట్టు జ్ఞాపకం. అది గ్రౌండ్ లో ఉండేది, గ్రౌండ్ కింద ఉండేది అది.
అది ఎప్పుడు మురికి నీళ్ళతో ఉండేది, అది ఎవరు బాప్టిజం వస్తే వాళ్ళు క్లీన్ చేయమని ఇచ్చేవాళ్ళం. అప్పుడు ఉదయం ఒక్కడే కావాలి క్లీన్ చేసినట్టున్నాడు మొత్తం. అవునండి, అయితే అలా జరిగింది 2010 లో. అప్పుడు 10 నుంచి 12-13 వరకు ఒక చిన్న ఇంట్లో 2400 ఉన్న రెంట్ ఎంత ఉంటుందో మీరు ఊహించండి, ఎంత చిన్న ఇల్లు, అంత చిన్న ఇల్లు ఉండేవాళ్ళం. అంటే ఇది నేను భౌతికంగా చెప్తున్నాను, అభివృద్ధి అంటే ఇది కాదు, బట్ స్టిల్ గాడ్ హెల్ప్ చేస్తారు అన్ని విధాలుగా, అది భౌతికంగా అయితేనేమి స్పిరిచువల్ గా అయితేనేమి, బట్ స్టిల్ ఐ వాంట్ టు టెల్ యూ ఇవి. అయితే ఇంత చిన్న ఇల్లు అండి, చాలా చిన్న ఇల్లు. ఇప్పుడు ఒక బెడ్రూమ్ లో ఉన్నాను, మేము ఇద్దరమే కదా అని. ఆ తర్వాత అక్కడికే ప్రశాంతి వచ్చింది జాబ్ చేయడానికి అపోలోలో. ఆ తర్వాత మార్టిన్ కూడా కంప్లీట్ చేసుకుని అక్కడికే వచ్చారు. మేము నలుగురు ఉండేవాళ్ళం ఆ చిన్న ఇంట్లో. ఇలా ఆ చిన్న ఇల్లు నుంచి దేవుడు అద్భుతంగా, అంటే ఇక్కడ సంపత్ పాస్టర్ గారు అని ఈ ఆదరణ మినిస్ట్రీస్ స్థాపకులు, ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటామండి. ఆయన మమ్మల్ని యూత్ లీడర్స్ గా కూడా ప్రకటించారు, అంటే మేము యూత్ కూడా మెసేజ్ చేయడం జరిగింది. అలా దేవుళ్ళు ఎక్కువగా ఉండడం, దేవుడితో ఎక్కువ గడపడం, ఇది బాగా, అంటే పిల్లలు కూడా లేరు కదా అప్పుడు, బాగా దేవుడు దగ్గరగా ఉండేదాన్ని. ఆ విధంగా ఏంటంటే ఇక దేవుడి పనులు మనం చూసుకుంటే మన పనులు దేవుడు చూసుకుంటారు అన్నట్టు. ఈ ఇల్లుని ఇక్కడ ఇప్పుడు మేము ఉంటున్న ఇల్లు అండి, అక్కడ టెనెంట్స్ ఓనర్స్ తో కూడా పడలేకపోయాం అసలు, చాలా కష్టాలు. ఆ వాటర్ యూజ్ చేయడం అయితేనేమి, తర్వాత క్లీన్ చేయట్లేదేమి, ఇదేమి క్లీన్ చేయట్లేదు బయట, ఇవన్నీ ప్రతిరోజు ఏదో ఒకటి ఇబ్బంది ఆమె దగ్గర నుంచి అని చెప్పి. ఇంకా ఎలాగ ఏం చేయాలి ఏం చేయాలి, పాస్టర్ గారు ఇక్కడ ఇల్లు ఉంది చూడండి అంటే చూస్తే మా దగ్గర డబ్బులు లేవు, నాకు 20,000 జీతం, ఈయనకి 20,000 జీతం, ఇదేమో ఇల్లు ఏమో 25 lakhs, ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎలా చేయాలి ఏం తెలియదు. పాస్టర్ గారు సంపత్ పాస్టర్ గారు మీరు దూకండి అమ్మ దేవుడే చూసుకుంటారు అనేవాళ్ళు. సరే ఎలాగో ఇలా గోల్డ్ అది పెట్టి 1 lakh 2 lakh అది తీసుకొచ్చి ఇలా పెట్టి ఎలాగో ఈ ఇల్లుని దేవుడు మాకు ఇచ్చేసారు పాస్టర్ గారు. ఇప్పుడు ఓన్లీ 29 years, దీనికి కూడా 32 years. సో ఇలా బ్యాంక్ వెళ్తే ఇంత చిన్న ఏజ్ లో మీకు ఇల్లు ఎందుకు అమ్మా, ఓన్లీ మంచిదే అని చెప్పేవాళ్ళు లోన్ అప్లై చేసేటప్పుడు. ఓకే మంచిదే అనేసి. సో అలాగా ఈ ఇల్లుని దేవుడు మాకు ఇచ్చారు. ఆ తర్వాత మెల్లగా దానికన్నా ఎక్కువ పిల్లల్ని, ఇద్దరు పిల్లలు గొప్ప సాక్ష్యం అండి ఇద్దరు. అంటే నేను సైంటిస్ట్ చదవడం కోసం, సైంటిస్ట్ జాబ్ కోసం చాలా కష్టపడి ఎందుకులా ఇప్పుడే పిల్లలు అనుకున్నాను. తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అవిన కోసం అని అందరూ మన సంఘంలో వాళ్ళు, ఇక్కడ సంఘంలో వాళ్ళు అందరూ ప్రార్థన చేస్తారండి. అద్భుతంగా అవిన అవినా అండి ఫస్ట్ సంతానం, ఈ బహుమానాన్ని దేవుడు నాకు ఇచ్చారు. హలో అవినా, ప్రైజ్ లార్డ్ అవినా. హలో హౌ ఆర్ యు అవినా, బాగున్నావా? బాగున్నావా? నువ్వు నాకు ఐస్ క్రీమ్ తినిపించావు కదా అవినా, ఐస్ క్రీమ్ తినిపించావు కదా, నాకు ఐస్ క్రీమ్ తెచ్చా కదా, వండర్ఫుల్, థ్యాంక్ యూ. రైట్ అమ్మా చెప్పండి. నన్ను ఇచ్చారండి ఈ బహుమానాన్ని ఇచ్చారు. ఆ తర్వాత వీటిని ఇంకా అద్భుతమైన సాక్షి అండి, అందరితో షేర్ చేసుకున్నాను. ఆశ్రయ్ ఇది అవినా తిన ఆశ్రయ్ 2019 బాన్ 16 and 19. ఈ 10 ఇయర్స్ లో ఇన్ని అద్భుతాలు చేశారు దేవుడు అండి. అంటే ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, నష్టాలు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఆశ్చర్యాలు, మేలులు ఇంకా అన్ని దానికి ఆపోజిట్ అన్ని కూడా మాకు ఉన్నాయండి. ఎంతో ఆనందంగా దేవుడు ఇంకా ఇప్పుడు దేవుడి చిత్తంగా నడుచుకోవాలని మీ అందరికి నేను విజ్ఞప్తి ఏంటంటే, స్పిరిచువల్ గా మేము ఎదగాలి. నా పిల్లలు ఇద్దరు కూడా పాల వంటి వాక్యాన్ని అపేక్షిస్తూ వాళ్ళు ఎదగాలి, దేవుడితో ఎదగాలి. చిన్న బాల్యం నుండే దేవుని నామం స్మరించుకోవాలని వేడుకుంటున్నానండి. మీరు అందరు ప్రార్థన చేయాలి స్పిరిచువల్ గ్రోత్ కి. ఉదయ్ కూడా, అంటే ఉదయ్ బ్యాక్గ్రౌండ్ హిందూ అండి. సో ఇంకా దేవుడి గురించి పూర్తిగా మా అత్తమామలు అందరూ తెలుసుకోవాలని మీరు అందరు ప్రార్థన చేస్తే ఎవరైనా మార్పు, అంటే నిజమైన దేవుడు ఏసయ్య అని తెలుసు అందరికి. అయినప్పటికీ కొన్ని ట్రెడిషన్స్ కస్టమ్స్
అడ్డం వస్తాయి. కాబట్టి మన ప్రేయర్ ద్వారా వాళ్ళు మార్చగలము. పాస్టర్ గారు చెప్పారు వాళ్ళ గురించి నిరంతరం ప్రార్థన చేయాలి అని. సో మనందరూ నా కుటుంబం గురించి, మా అత్తగారు వాళ్ళ గురించి అందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఇంకే అవి 6 మంత్స్ ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ కూడా జరిగిందండి, మర్చిపోయాను. అప్పుడు మన సంఘంలో ఉన్న శామ్యుయల్ గారే చాలా హెల్ప్ చేశారు. చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది 6 మంత్స్ అప్పుడు. వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు రాజమండ్రి ఇంకా దగ్గరికి వెళ్తున్నాము, ఈ లోపల యాక్సిడెంట్ అయింది. అద్భుతంగా ఏంటంటే అక్కడ ఎవరు తెలియని వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ అది సండే ప్రయాణం చేశాం కాబట్టి ఆ సండే ఒక పాస్టర్ గారు ఒక దగ్గర ఆల్రెడీ ప్రేయర్ చేసి వస్తున్నారండి 10:00 కి ఇంకో సంఘానికి. అదే బయట సంఘం చేసేసారు, ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే ఇంకో సంఘం ఉంటే అక్కడ. అయితే ఈ యాక్సిడెంట్ జరిగింది, నా వెనకతలో ఆయన ఉంటున్నారు. ఏంటి వీళ్ళందరూ ఏమో పోలీసులతో తినేమో పోలీసులు తనేమో అక్కడ ఊరు జనం అంతా వచ్చేసారు. చాలా టెన్షన్ వచ్చేసింది, భయం వచ్చేసింది. అసలు యాక్సిడెంట్ అన్నప్పుడు వాళ్ళేమో బోటీ క్యారీ చేస్తున్నారు అన్నమాట, తాగేస్తున్నారు, వాళ్ళదే తప్పు, బోటీ క్యారీ చేస్తున్నారు. అది ఇలా కారు దగ్గర పడిపేసారు, వాళ్ళు పేగలేమో అనుకున్నారు నేను. అంటే ఇలా మనం ఆ కళ్ళు తిరిగిపోతాయండి, ఆ బ్లడ్ ఆ పేగులు అవి బోటీ అన్నమాట. బోటీని చూస్తే నేను పేగలని అనుకున్నా, ఏంటి ఇంత పెద్ద తప్పు చేసేసామా అని, చంపేసామా ఇద్దరిని అనుకుని అంత ట్రాన్స్లేట్ అయిపోయాం. హైవేలో యాక్సిడెంట్ అది ఫాస్టర్ గారు, వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకా చనిపోతారేమో అన్న అంత లెవెల్ ఆఫ్ యాక్సిడెంట్ అది. స్టిల్ దేవుడు దయ వల్ల అసలు ఏమీ కాలేదు. పైగా లక్కీకి ఏమైందంటే ఆ రోజు సండే అవడం వల్ల అటువైపు వెళ్తున్న ఒక ఫాస్టర్ గారు, మేము ఎవరో కూడా తెలీదు, అంటే ఇవే మిరాకిల్స్ అంటారేమో. పైగా ఊరు జనాలు ఎవరు మాకు తెలీదు, అంత వేరే వాళ్ళు. పైగా మన యాక్సిడెంట్ అయింది కాబట్టి మనం కార్ లో వెళ్ళి టీ కొట్టాము, సో నాచురల్లీ మనకి అగేన్స్ట్ గా ఉంటారు అందరూ. కానీ హౌ ఎవర్ ఒక పాస్ట్ గారు అటు వెళ్తూ చూసి ఆగి, మేము ఎవరమో కూడా తెలీదు, తీసుకొని వెళ్ళి మాకు ఆశ్రయం ఇచ్చి వాళ్ళందరినీ అక్కడ ఆపి, అదే ఊరు ఆయన, స్టిల్ హీ వాజ్ ఏబుల్ టు ఐ మీన్ మమ్మల్ని అక్కడి నుంచి బయటకు తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారట. దేవుడు దూత ఆ విధంగా వచ్చి మాకు హెల్ప్ చేసిందనే పాస్ట్ గారు క్లియర్ గా తెలిసిపోతుంది అక్కడ. నన్ను ఫాలో అవుతున్నారు అని నేను అనుకుంటున్నాను, గానీ అమ్మా నువ్వేం బాధపడు, ఏంటి ఇలా జరిగింది, దేవయ్యా ఏసయ్యా ఏసయ్యా, ఇంకా మనం మనకి ఏ కష్టం వచ్చినా ఏసయ్యా ఏసయ్యా ప్రభువా ఏంటి ఇలా జరిగింది దేవుడా, ఇలాగే అనుకుంటాం కదండి. ఇలా నేను బయటకు అనేస్తున్నాను ఇంకా అది టెన్షన్ కి ఆ బాధ అట అది ఫీలింగ్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేను. అప్పుడు ఆయన అది విని, అమ్మా ఏసయ్యా నేను కాపాడతాడు, డోంట్ వరీ అని నా దగ్గరకు వచ్చారు. వచ్చి నువ్వు మా దగ్గరికి రామ్మా, ఎవరో ఏంటో తెలియదు ఏంటి అనుకున్నాను, రామ్మా నేను పాస్టర్ని అని చెప్పి వాళ్ళు తీసుకుని వెళ్ళి 4 కిలోమీటర్స్ కి వాళ్ళ ఇల్లు ఉందండి అక్కడే ఆశ్రయం ఇచ్చారు. ఆశ్రయం ఇచ్చి 2 డేస్ అక్కడే ఉన్నాము. ఆ మ్యాటర్ అంతా శామ్యుయల్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ ఉన్నారు పాస్టర్ గారు, ఇప్పుడు శామ్యుయల్ గారు రాలేదు, కూడా చాలా హెల్ప్ చేశారండి. మొత్తానికి అక్కడి నుంచి బయటకు వచ్చాం దేవుడి దయ వల్ల, ఆయన కృప వల్ల. అంటే సరోజ బేసికల్ గా చెప్పేది ఏంటంటే, ఇలా చాలా ఈ మాకు పెళ్ళైన ఈ 10 ఇయర్స్ లో ఇలా చాలా మిరాకిల్స్, అండ్ బాబు పుట్టినప్పుడు కూడా ఇట్స్ మిరాకిల్ అనే అనాలండి. ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఉండొచ్చు బేబీలో, స్టిల్ ఇఫ్ యూ వాంట్ గో అహెడ్ ఆర్ నాట్ అని అన్నప్పుడు సరే దేవుడి మీద భారం పెట్టి టుక్ ఇట్ అహెడ్ అండ్ దెన్ Now he is very, very fine. ఆరోగ్యమైన బాబు పుట్టాడు అని చెప్పేపాటికి. సో ఇట్లా 10 ఇయర్స్ ఎట్లా గడిచిపోయిందో కూడా తెలియదండి. పైగా ఆల్ ఆఫ్ దీస్ 10 ఇయర్స్ లో దేవుడు కాపాడుతూ వచ్చాడు ఎవ్రీ సింగిల్ డే ఇన్ఫాక్ట్. అండ్ ఇప్పుడు ఇద్దరు పిల్లలు, అంటే మేము ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడినప్పుడు అగైన్ దేవుడి దగ్గరే మొర పెట్టుకున్నప్పుడు కైండ్ ఆఫ్ యూనో ఆల్ ఆస్పెక్ట్స్ లో ఇంకా దేవుడి కృప దయ అన్ని వచ్చాయండి. దీనికి వెరీ వెరీ వి ఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద లార్డ్. థ్యాంక్ యూ. అందరూ ఓపిక గా విన్నారు, దేవుడి సాక్షి అందరి జీవితాల్లో ఫలించాలని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శాంతిమూర్తి గారు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మిమ్మల్ని విషయానికి ఉన్నారు. ముఖ్యంగా ముందుగా విజయబాబు గారి ఫ్యామిలీ మిమ్మల్ని విషయానికి ఇక్కడ ఉన్నారు. విజయబాబు గారి ఫ్యామిలీ
హలో అన్నయ్య. హాయ్ అన్నయ్య. అయ్యో వదినా వదినా. హాయ్ హాయ్, హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాగున్నారా ఇద్దరు ఆంటీ అందరూ? మన ఒక రోజు చూసాను ఆ దిక్కుని చూసి అలా ఏడ్చుకుని ఉన్నాను ఆ రోజంతా. అంటే నేను విష్ చేశానంటే మీరు చూసుకోవచ్చు అంటే వినలేదేమో. ఆయన గురించి చెప్పావు కదా మా ప్రకాష్ గారు, ఆ రోజు చూసాను నిన్న. అదే ఆ రోజే ఏంటి అసలు తర్వాత అంత లాస్ట్ అయిపోయాక పలకరిద్దాం అనుకున్నాడా మరి ఆ రోజు పిల్లలు ఆ రోజు ఏడవటం చేయలేకపోయాను. ఓకే విజయ్ బాబు గారు చెప్పండి. స్వాతి అండ్ ఉదయ్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ యూ బోత్. థాంక్యూ అన్నయ్య, థాంక్యూ సో మచ్. స్టెఫీ, థాంక్యూ. స్టెఫీ ఉన్నావా? స్టెఫీ వైజాగ్ ఉన్నదండి. స్టెఫీ ఉన్నది వన్ ఆఫ్. హాయ్, ఇందాక చూసాను. ఉంది ఉంది ఉంది. హాయ్ అన్నయ్య, హౌ ఆర్ యు? ఇంకా చూసాను అన్నయ్య ఆ రోజు సాక్ష్యం ఇచ్చినప్పుడు. ఆ రోజు చూసాను, వెంటనే పలకరిద్దామంటే ఇంకా టైం లేదు, అప్పటికే తర్వాత మాట్లాడుకోవచ్చు అని. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారన్నయ్యా? బయట ఉన్నారు, పాప ఉంది కదా. పాప మీరు మాట్లాడేసుకుంటున్నారు విశ్వాస. అయితే శాంతిమూర్తి అన్నయ్య గారు, శాంతిమూర్తి అన్నయ్య గారు రెండు మాటలు చెప్తారు. ఏం చెప్పాలమ్మా? అది మిస్ చేయండి, సరోజా ఫ్యామిలీకి వెడ్డింగ్ యానివర్సరీ రోజు, 10th వెడ్డింగ్ యానివర్సరీ. ఓకే, విష్ యు ఏ వెరీ హ్యాపీ గాడ్ బ్లెస్డ్ వెడ్డింగ్ యానివర్సరీ సరోజా అండ్ ఫ్యామిలీ. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ. రైట్, మరి స్టెఫీ, స్టెఫీ వాళ్ళ అక్క బావ గారికి ఏం చెప్తాదో? ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ముందుగా దేవునికి వందనాలు తెలియపరచుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ మ్యారేజ్ డే 10th May 2010, ఈరోజు 10th యానివర్సరీ. సో 10th ఈజ్ లక్కీ నంబర్. సో 10 ఇయర్స్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నారు. వీఆర్ సో హ్యాపీ అక్క. నిజంగా దేవుడు కృప వలన మీరు ఇంతవరకు కూడా మీ యొక్క ఫ్యామిలీని, మీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నిజంగా మా అక్క ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేది పాస్టర్ గారు, సంఘస్థులందరికి కూడా వందనాలు కదా. మా అక్క ఎప్పుడు ఇది దేవుని చిత్తం కాదేమో, వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అందరికి తెలుసు. మా బావగారు హిందూ మ్యారేజ్, హిందూ. సో ఇది దేవుని చిత్తం కాదు, అయినా సరే నేను చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ప్రేమించాను కాబట్టి మాట తప్పకూడదు కాబట్టి నేను చేసుకోవాలి ఎలాగైనా అనేసి అని. ఎప్పుడు దేవుని చిత్తం కాదు అనేసి అని మా అక్క చెప్తూ ఉండేది. బట్ నేనైతే ఏం చెప్తానంటే ఇది దేవుని చిత్తమే. దేవుని కార్యము కాకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటి వరకు కూడా కలిసి ఉండరు. ఖచ్చితంగా లవ్ మ్యారేజెస్ అన్నవి చాలా మట్టుకు చాలా బ్రేక్ అయ్యాయి. చాలా విషయాల్లో నేను చూశాను చాలా బ్రేక్ అయ్యాయి, ఎందుకంటే అది దేవుని నిర్ణయం కాదు కాబట్టి. దేవునికి విరుద్ధంగా నడుచుకుంటే ఆ విధంగా బ్రేక్ అవుతాయి. బట్ మీ ఇద్దరిది దేవుని చిత్తం కాబట్టి మీ ఇద్దరు ఇప్పుడు 10 ఇయర్స్ కూడా కలిసి ఉన్నారు. అక్క నిజంగా మా అక్కకి మెసేజ్, నిజంగా అక్క నువ్వు చాలా కష్టాలు పడ్డావు, ఎన్నో హెరాస్మెంట్స్ మా అక్కకి వచ్చాయి. మేము ముగ్గురం చదువుతున్నాం ఇంకా, అయినప్పటికీ మా అక్క, మా డాడీ పారలైజ్డ్, మా అక్కే తను ఏంటి తను జాబ్ చేసి మమ్మల్ని పోషించేది, అన్ని విషయాల్లో కూడా నడిపించింది తను. ఎన్నో మంచి విషయాలు చెప్తూ ఉండేది, దేవుని గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటది ఎప్పుడు కూడా. ఎలాగుండాలో కూడా తన నుంచి మేము నేర్చుకున్నాం చాలా మట్టుకు. తను సింగిల్ గా, మేము అందరూ తల్లిదండ్రుల దగ్గర ఉంటే తను మాత్రం తన ఇంటర్ అయిన
తర్వాత నుంచి కూడా తను సింగిల్ గా ఉన్నది. సింగిల్ గా చదువుకోవడం గానీ సింగిల్ గానే ఒక రూమ్ లో ఉండేది, సింగిల్ గా తను ఇండివిజువల్ గా తను గ్రో అయింది. నిజంగా గ్రేట్. దేవుని ఇదంతా కూడా దేవుడు తనకు తోడుగా ఉండడం వల్లనే, తనకి ఆ ధైర్యం వల్లనే దేవుడు ముందుకు సాగించారు తన్ని. అలాగనే మా బావగారు, నిజంగా మా బావగారి గురించి చెప్పాలంటే హీఈస్ వెరీ డీసెంట్ అండ్ హ్యాండ్సమ్ హ్యాండ్సమ్ గై. మా బావగారి విషయంలో నిజంగా మేమందరూ ఎవరైనా మా బావగారు చూస్తే ఏంటి అబ్బాయి అంటే ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలి అనేవారు. ఈవెన్ మేము కూడా మాకు హస్బెండ్ రావాలంటే మా బావగారు లాంటి హస్బెండ్ రావాలి అని అనుకునే వాళ్ళం. ఎందుకంటే అది వాళ్ళ యొక్క బిహేవియర్ చూసి మాకు అలాగ అనిపించేది. ఎందుకంటే మా బావగారు నిజంగా మా అక్కని ఒక్క మాట కూడా అన్నవరు అసలు. ఏంటి ఎప్పుడో మ్యారేజ్ అయిన తర్వాత నుంచి అయితే ఇంకా అసలు ఏదైనా ఒక మా సిస్టర్స్ ఎప్పుడు ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి, గొడవలు వస్తాయి, ఏమైనా వస్తాయి. ఆ టైంలో ఏదైనా అనుకున్నామా ఇంకంతే. మా బావగారు ఒక్క చూపు చూసేసరికి మాకు భయం వచ్చేది. ఎందుకంటే మా అక్కను ఒక్క మాట కూడా అన్నవారు. షీఈస్ బిఫోర్ షీఈస్ మై సిస్టర్ యాక్చువల్ గా. కానీ తను మ్యారేజ్ అయిన వెంటనే కూడా తను రెస్పాన్సిబిలిటీగా ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో తన రెస్పాన్సిబిలిటీగా తన భార్యని ఏ విధంగా ప్రేమించాలో తను చూపించారు. ఒక్క మాట కూడా అన్నవారు. ఏంటి మా బావగారికి దేవుని గురించి ఏమీ తెలియకపోయినా దేవుడు చెప్పిన లక్షణాలన్నీ కూడా మా బావగారికి ఉన్నాయి. నిజంగా ఇంకా మా బావగారు స్పిరిచువల్ గా గ్రో అవ్వాలని మేము కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, 10th వెడ్డింగ్ యానివర్సరీ బోత్ ఆఫ్ యూ, అండ్ హ్యాపీ మదర్స్ డే అమ్మా. హలో అమ్మా, నీకి ఏమవల్ల మాకు నాకు అర్థం కావట్లేదు. ఒక కౌగిలింత తప్ప ఇంకేమి ఇవ్వలేము పరిస్థితి. నువ్వు చాలా కష్టపడు మమ్మల్ని ఇంత స్థాయికి మేము ఈ విధంగా ఉన్నామంటే మా తల్లిదండ్రులే కారణం. మా తండ్రి లేరు, చనిపోయారు. అయినప్పటికీ కూడా మా అమ్మ సింగిల్ గా ఉండి మమ్మల్ని మా మ్యారేజ్ లో చేస్తూ నిజంగా దేవుళ్ళో నడిపించారు. మా మమ్మీ ప్రార్థనల వల్లే మేము అందరూ ఇప్పుడు మా లైఫ్ సెటిల్ అయ్యాయి. ఇప్పుడు మా తమ్ముడు మ్యారేజ్ గురించి కూడా మా అమ్మ ఆలోచిస్తుంది. ఖచ్చితంగా మా అమ్మ ప్రార్థనలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మా తమ్ముడికి కూడా మంచి లైఫ్ పార్ట్నర్ వస్తారు. మీరందరూ కూడా, సంఘం అంతా కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించింది, మా గురించి ప్రార్థన చేసింది. మాకు ఒక మంచి సంఘం దొరికినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మమ్మల్ని ఎంతో మంది తృణీకరించినా సరే ఈ సంఘం చాలా మిజరేబుల్ పాస్టర్ గారు నిజంగా దేవుడు అనుగ్రహించిన బహుమానం. ఆ సంఘస్థులు కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. పాస్టర్ అమ్మగారు నిజంగా రియల్లీ థ్యాంక్ పాస్టర్ అమ్మగారు కూడా. పాస్టర్ గారికి స్మాల్ గిఫ్ట్ అమ్మ. నీ కోసం నేనేమి చేయలేకపోయాను, నీకు మించింది ఈ లోకంలో ఏది లేదు. అమ్మకు మించింది ఏమీ ఉండదు. అమ్మ ప్రేమ, ఆ ప్రేమ నేను నీకు ఇవ్వగలను. మా అక్క వాళ్ళ కోసం నేను చిన్న స్మాల్ గిఫ్ట్ ఏం లేదు, జస్ట్ డెకరేట్ చేశాను. నాకు అసలు టైం లేదు, బెడ్రూమ్ డెకరేట్ చేశాను మీకోసం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హలో, అమ్మా ఇది నీ వాగ్దానం. నా కృప నిత్యము తోడుగా నుండ చేసేదను.
దేవుని వాగ్దానం నీకు, దేవుని కృప ఎప్పుడు నీకు ఎల్లప్పుడు ఉంటదమ్మా. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు, మాకు అవకాశం ఇచ్చారు. మేము కలుసున్నా ఇంత ఎక్కువగా సెలబ్రేట్ చేసుకోమేమో, సంఘంతో సెలబ్రేట్ చేసుకోమేమో, సంఘం అంతా కూడా ఇంత ఓపిక్ గా అందరూ కూడా సంఘంతో కలిసి మేము ఏంటి ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు మాకు అవకాశం ఇచ్చారు. దేవునికి వందనాలు, దేవుని గణపతి, దేవునికే ఘనత మహిమ కలుగును గాక. థాంక్ యూ. ఆమేన్. మరి స్టెఫీ ఒక చక్కని వీడియో కూడా తయారు చేసింది వాళ్ళ మమ్మీ కోసం, వాళ్ళ అక్క కోసం. స్టెఫీ ఒక వీడియో తయారు చేసిన వీడియో వేస్తాం, గమనించండి. ఇంకొకటి థ్యాంక్ యూ సో మచ్. మరి స్టెఫీ చెప్పినట్టుగా ఇది ఇట్స్ ఎ ఫ్యామిలీ మీటింగ్, ఒకరు ఎక్కువ టైం తీసుకుంటారు కూడా ఎవరు అనుకోరండి. జస్ట్ ఇదంతా కూడా మనం ఏమా స్టెఫీ ఏమంటావు? అవును పాస్టర్ గారు, మా టైం అంతా మీరే మేమే తీసుకుంటాం అనుకోకూడదు, ఎందుకంటే ఇట్స్ ఫ్యామిలీ మీటింగ్ అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఆ టైం ఇస్తుంటాం కనుక నువ్వేమీ ఫీల్ అవ్వక్కర్లేదు. దేవుడు ఈ టైంని మన కోసం ఇచ్చారు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మార్టిన్ అమ్మ, మార్టిన్ లేడా? మార్టిన్ లేడా అమ్మ? మాట్లాడమ్మ సరోజ, సరోజ మాట్లాడమ్మ, చెప్పమ్మా. పాస్టర్ గారు నేను పాట పాడుతాను రోజు, మా మమ్మీ ఒక పాట పాడమ్మా, ఒక పాట పాడు అంటే ఉండమ్మ సందర్భం రానే నాకు, అలాగే సిగ్గు పాడలేను నేను అని చెప్తే లేదమ్మా పాడాలి పాడాలి చెల్లి చాలు పాడింది కదా ఇలా అంటూ ఉంటది. నేను ఒక పాట పాడదాం అనుకుంటున్నాను అందరికి, ఓకే కదా పాస్టర్ గారు? అంత బాగా పాడలేను బట్ దేవుడి కోసం పాడుతున్నాను అంతే, అందరూ ఏకీభవించండి అందులో మీనింగ్. యేసుని ప్రేమను నీ మారకను ఎప్పుడు దలచవే మనసా నాదవే వాసిగా నాతని మరణమంబును మొదలక పొగడవే మనసా యేసుని ప్రేమను నే మారకను నేప్పుడు దలచవే మనసా పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభు నిలదలచవే మనసా శాపమునంతయు జకగా నోచిన శాంతుని పొగడవే
మనసుని ప్రేమను నే మారకను నెప్పుడు దలచవే మనస కష్టములలో మన కండగ నుండిన కర్తను దలచవేయు మనస నష్టములన్నీయు ననచిన యాగురు శ్రేష్ఠుని పొగడవేయు మనస యేసుని ప్రేమను నే మారకను నేపుడు దలచవేయు మనస మరణ తరణి నిమన శరణుగా నుండెడు మాన్యుని దలచవేయో మనస కరుణను మన కన్నీటిని దుడచిన కర్తను పొగడవేయో మనస యేసుని ప్రేమను నే మారకను నెప్పుడు దలచవేయో మనస ప్రార్థనలు విని ఫలములు నొసగిన ప్రభుని కదలచవేయో మనస వర్ధన గోరుచు శ్రద్ధతో దీతిన బంధుని పొగడవేయో మనస యేసుని ప్రేమను నే మారకను నేప్పుడు దలచవేయో మనస వంచన లేక వరముల నొసగిన వరదుని దలచవేయో మనస కొంచెము కాని కూర్మితో దేవుని కుమరుని పొగడవేయో మనస యేసుని ప్రేమను నే మారకను నేప్పుడు దలచవేయో మనస హల్లెలూయా అందరూ చప్పట్లు కొడాలి వండర్ఫుల్ డాడీ విస్పర్ సాంగ్ అండి విస్పర్ సాంగ్స్ అందరూ ఫ్రెండ్స్ తో కేసు ఓకే ఓకే ఇప్పుడు మరి మార్టిన్ మార్టిన్ రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను మార్టిన్ మార్టిన్ నాని అయ్యా పోనీ ఆడియో వినిపించండి ఆడియో వినిపిస్తే చాలు ఆడియో తన ముందుకు రాకపోయినా అక్కడి నుంచి మాట్లాడమని చెప్పండి ఉంటాను కదా దేవుడు నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానండి నా బిడ్డలు ఎంత కష్టపడ్డారో కుటుంబం కోసం పాస్టర్ గారికి తెలుసు విడిపించి ఇప్పుడు నన్ను ఏ విధంగా ఉంచాడండి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను నా పిల్లలు అందరూ కూడా కష్టం అర్థం చేసుకున్న బిడ్డలేనండి కుటుంబం కూడా కష్టపడ్డారండి ప్రతి ఒక్కరు చదివారు వారి కుటుంబం కోసం కష్టపడ్డారు కనుక దేవుడు వాళ్ళని ఆశీర్వదించి వారి కుటుంబాలుగా ఏర్పరిచాడు ఇంకా నా కుమారుడు ఉన్నాడు కుమారుడు కోసం మీరు ప్రార్థన చేయండి ఆడిని కూడా ఒక కుటుంబీకుడిగా చేయాలని ప్రార్థన చేయండి సరోజ అక్కడికి విషెస్ చెప్పేసే అందరి పక్షంగా మార్నింగ్ చెప్తున్నాయండి ఎలా చెప్పలేను ఫ్రాంకిల్ అవి చేశాడండి ఫ్రాంకిల్ బయట నాకు ఫ్రాంకి ఇష్టం అని ఫ్రాంకిల్ చేసేసాడు ఫాస్టర్ గారు మా ఇంకా మా ఈ రోజు అందరికి మదర్స్ డే అండి మదర్స్ అందరు మదర్స్ డే ఎందుకంటే ఒకరోజు అందరు తలుచుకుంటారు ఎప్పుడు మదర్స్ ఉంటారు కానీ ఒకరోజు తలుచుకునే రోజు కాబట్టి అందరికి మదర్స్ డే పార్టిసిపెంట్స్ అందరికి
అందరికి అందరికి ఒకళ్ళు మదర్ అండి, మదర్ ఫాదర్ మన ఎస్ఐయ. ఒకరు తల్లిని ఆదరించినట్టు మన తండ్రి మనల్ని ఆదరిస్తారు అన్నమాట. సో మన తండ్రి మన తల్లి అయిన ఏసఐ ద్వారా మీ అందరికి మదర్స్ డే. మా అమ్మకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి, ఎందుకంటే ఎప్పుడు పొద్దున్నే 4 o'clock 3 o'clock 5 o'clock ఆమె ఎప్పుడు లేస్తే అప్పుడు మా గురించి అలా ప్రార్థనలో పెడుతూనే నేను ఎంత అక్కడ కష్టాలు పడినా ఆ కష్టాలన్నీ తీరడానికి అమ్మ ప్రార్థనలు అండి. అమ్మ ప్రార్థనలు, అమ్మ డాడీ, డాడీ కూడా చేసేవాళ్ళు పాపం, డాడీ ప్రార్థనల వల్ల మేము ఒక కుటుంబంగా కట్టబడ్డాము. ఇంకా ఇద్దరు కుటుంబం, ఇద్దరు చెల్లెళ్ళు మంచి కుటుంబంగా కట్టబడ్డారు. ఇంకా వీడు ఒక్కడే ఉన్నారు, వీడి కోసం కూడా ప్రార్థన చేయండి. మార్టిన్ కొంచెం సిగ్గు ఈ అబ్బాయికి. చాలా సంతోషం అండి. ఓకే, ఈ టైంలో డాడీ ఉండుంటే ఇంకా పాటలు పాడదురు జూమ్ యాప్ లో. ఎప్పుడు ప్రోత్సహిస్తూ ముందు అంటే మాకు ఆసక్తి, మాకు నింపేది, ఆసక్తి నింపేది మీరే ప్రభువులో నడిపించడం కానీ పాస్టర్ గారు అండ్ మీరు సహకరిస్తూ మీరు ఈ ఫోరం ని ఆపర్చునిటీగా తీసుకుంటున్నాము. పాస్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నేను రోజు అనుకుంటూ ఉంటాను ఆయన కైండ్ ఆఫ్ ఎనర్జీ, పేషెన్స్, అప్పుడప్పుడు నేను సర్ప్రైజ్ అవుతూ ఉంటాను. ఆంటీని అడుగుతుంటాను, ఆంటీ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుందా ఇంకా అని అంటే, అవును ఇంకా ఇది నిరంతరం అని పెట్టేస్తారు పాస్టర్ గారు. అంటే ఐ రియలీ థ్యాంక్ ద ఆల్మైటీ ఫర్ గివింగ్ యూ ద పేషెన్స్, ద ఎనర్జీ అండ్ అమిడ్ దిస్ క్రైసిస్ అందరినీ పాస్టర్ గారు మీరు ఇలా ఈ ఫోరం లో అందరినీ కలుపుతున్నారు అంటే విఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ఫుల్ టు ద ఆల్మైటీ ఆల్సో. థ్యాంక్ యూ పాస్టర్ గారు. పాస్టర్ గారు థ్యాంక్ యూ. రాత్రి 12:30 కూడా వస్తుంది అండి, 12:30 మెసేజ్ వస్తుంది. పొద్దున్న ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు ప్రార్థన చేస్తారు, ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ మెసేజ్ ప్రిపేర్ అయిపోతారు. సో ఇలా ఇలానే ఎనర్జీ చేయాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి పాస్టర్. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ రోజు సరోజ ఉదయ్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా 5 కొత్త షర్ట్లు కుట్టించుకున్నారు. 5, ఎందుకంటే ఈ మామూలు ఫుల్ హ్యాండ్స్ అయితే నాకు చెమట పడేసి కష్టం అవుతుంది. పల్సర్ సమ్మర్ షర్ట్స్ అనమాట, ఎందుకంటే నా ఎదురుగా ఫ్లడ్ లైట్ ఉంటుంది, చాలా వేడి. ఫ్యాన్ స్పీడ్ పెంచితే మీకు క్లారిటీ ఉండదు, ఫ్యాన్ స్పీడ్ తగ్గించేసి ఉండాలి. ఎలాగా ఈ చెమట ఎలాగంటే, నిన్నే మొన్న టైర్ కార్డ్ చేసి 5 షర్ట్లు కుట్టించుకున్నాను. ఈ రోజు ఫస్ట్ రోజుకు షర్ట్ వేసుకుంటారు అనమాట, ఎందుకంటే వీడియోలో అదే షర్ట్ కనబడకూడదు కాబట్టి రోజుకు షర్ట్ వేసుకుంటారు అనమాట. అలా దేవుడు అంటే కొత్త కొత్త థాట్స్ ఇస్తుంటాడు, నేను అలసిపోకుండా ఉండేటట్లు, నేను ఫ్రెష్ గా ఉండడానికి ఏం చేయాలో నాకు దేవుడే ఇస్తుంటాడు థాట్స్ అనమాట. కాబట్టి నేను ఫ్రెష్ గా ఉండగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మరి వర్తమానంలోకి వెళ్దామండి. థ్యాంక్ యూ సో మచ్. మరి వర్తమానంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఇప్పుడు మాకు ఇచ్చిన ఇంతవరకు ఇచ్చిన సంతోషం బట్టి స్తోత్రం తండ్రి. నాయన ఈరోజు మరి మదర్స్ డే సందర్భంగా అందరి తల్లుల్ని ప్రభా నీ పాదసన్నిధికి తీసుకొస్తాం. ప్రతి తల్లిని ప్రభా, ఆధ్యాత్మిక తల్లులు ఉన్నారు, భౌతికమైన తల్లులు ఉన్నారు తండ్రి. ప్రతి నాయన నీ ప్రతి బిడ్డను ప్రభా నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. వారి జీవితాలు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించే వారు అందరికీ మంచి ఆరోగ్యాలు ప్రసాదించున్నాయన నాయన, ఇంకా ఓపిక ఇంకా సహనం ప్రసాదించున్నాయన. ఇంకా ఈ తల్లుల మీద ఎన్ని బాధ్యతలు ఉన్నాయో, భారాలు ఉన్నాయో, ఆ భారాలను తీర్చుకునేంత వరకు కాసిన శక్తి దయచే, ఆయుష్ దయచే తండ్రి. మదర్స్ డే సందర్భంలో ప్రతి ఇంట్లోనూ ప్రతి తల్లిని ప్రత్యేక అభిషేకించదండి. ఈరోజు నీ వాక్యం ధ్యానిస్తుండగా నీ ఆత్మ కార్యమాలో జరిగించమని యేసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వండర్ఫుల్. మరి చాలా మంది మన చాటింగ్ లో కూడా హ్యాపీ మదర్స్ డే చెప్తారు. ముఖ్యంగా సతీష్ కుమార్ గారు ఈరోజు వచ్చారు. వారు మరి సరోజ కుటుంబానికి అందరికి కూడా హ్యాపీ మదర్స్ డే చెప్తున్నారు. రైట్, ఒక వర్తమానాన్ని మనం కంప్లీట్ చేయలేదు ఇంతవరకు. మనం ఏమేమి కార్యాలు చేయాలి, వాటిని ఎలా చేయాలి అని స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత మనం అందులో 3 విషయాలు ఉన్నాయి. సొంత కార్యాలు, ఇతరుల కార్యాలు, యేసుక్రీస్తు కార్యాలు. సొంత కార్యాలు అందులో మళ్ళీ 2 ఉన్నాయి, అవసరమైనవి, అనవసరమైనవి. అవసరమైనవి చేయాలి, సొంత రక్షణ, సొంత కుటుంబం,
సొంత అంటే సొంత ఇల్లు అన్నమాట, సొంత భార్య సొంత భర్త, తర్వాత స్వకీయులు, సొంత రక్త సంబంధాలు. అనవసరమైనవి చేయకూడదు, భూ సంబంధమైన వాటి మీద మనసుంచొద్దు. ఏవి మరి రమ్యమైనవి కాదో, ఏవి నాణ్యమైనవి కావో, ఏవి మరి ఉత్తమైనవి కావో వాటి మీద ధ్యానం ఉంచుకోవద్దు. కానీ వాటి మీద దేని మీద ధ్యానం ఉంచుకోవాలి, దేని మీద ధ్యానం ఉంచుకోకూడదు అని కూడా మనం నేర్చుకున్నాం. తర్వాత ఇతరుల కార్యాలు ఎలా చేయాలి, కృతజ్ఞతతో చేయాలి, బాధ్యతతో చేయాలి అని నేర్చుకున్నాం. యేసుక్రీస్తు కార్యాలు పిలుపును అనుసరించి చేయాలి, నిత్య జీవ ఫలం ఆశించి చేయాలని నేర్చుకున్నాం. మరి పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి చేసుకోవడం జాగ్రత్త పడినసి అక్కడితో ఆగాం. మిగతా విషయాలు మనం ఈరోజు కంప్లీట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చాం. యేసుతో కలిసి భోజనం చేయాలి, యేసుక్రీస్తు కార్యాలు. మరి నిన్న తమ్ముడు వినోద్ తన జీవితంలో యేసుక్రీస్తు కార్యాలు ఎలా జరిగాయో మనతో తన మొత్తం సాక్ష్యం ఫుల్గా షేర్ చేసుకున్నాడు. మరి యేసుక్రీస్తుతో కలిసి భోజనం చేయడం ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ప్రకటన గ్రంథం 3:20. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఇది ఇంపార్టెంట్. సాధారణంగా మనం తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను వరకే మనం ధ్యానం చేస్తాం, ఆ మిగతా ధ్యానం చెయ్యం. నేను అతని ఎందుకు వచ్చి అతనితో నేను నాతో అతడు భోజనం చేయదు అనే మాట ధ్యానం చెయ్యం ఎందుకో, విడిచిపెడతాం. నేను కూడా అంతే, చాలా సంవత్సరాలు ఆ లైన్ విడిచిపెట్టేవాడిని. ఓకే, యేసు ప్రభు నా జీవితంలోకి వచ్చాడు అంతవరకే ఆలోచించేవాడిని, ఆ తర్వాత విషయం నేను పెద్ద పట్టించుకునేవాడిని కాదు. ఒకసారి పరిశుద్ధాత్ముడు ఆపేయండి అన్న అక్కడ, ఏ స్టాప్, నువ్వు ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఓకే, నీతో నేను భోజనం చేయాలి, నాతో నువ్వు భోజనం చేయాలి, ఈ విషయం నీకు అర్థం కాలేదా? అసలు అర్థం చేసుకోవడానికి నువ్వు ఆశపడలేదా? నీకేమీ అసలు ఇంట్రెస్ట్ లేదా? నీతో నేను భోజనం చేయడం ఏంటి, నాతో నువ్వు భోజనం చేయడం ఏంటి, ఎందుకు నువ్వు అడగట్లేదు, దాని అర్థాన్ని ఎందుకు నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు అని పరిశుద్ధాత్ముడు పర్టికులర్గా ఆపాడు ఒకసారి. అప్పుడు ఆగే, లేకపోతే రోజు చదువుకుంటూ వెళ్ళిపోతుంటాను అనమాట. మనం చాలాసార్లు అలాగే చేస్తాం కదండి, ఈ రోజు 5 అధ్యాయాలు చదివేలు అంతే కాబట్టి చదువుకుంటూ వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్మ ఆపుతుంటాడు, ఆగు ఆగు అంటే పట్టించుకోం, మనం ఏం చేస్తుంటే వెళ్ళిపోతుంటాం. కానీ నేను చాలాసార్లు పరిశుద్ధాత్మ స్వరం విని ఆగిపోతుంటాను. అందుకనే బైబిల్ని ఎక్కువసార్లు నేను పూర్తి చేయలేదండి. కొంతమంది చెప్తారు 20 సార్లు 30 సార్లు 100 సార్లు చదివే ఉంటారు, నేను అలా చెప్పలేను. ఎందుకంటే మహా అయితే ఒక 5-6 సార్లు చదివి ఉంటానేమో మొత్తం, అంటే అది కూడా నాన్ స్టాప్గా అయితే ఒక 2 సార్లే చదివాను. నాన్ స్టాప్ అంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు నాన్ స్టాప్గా 2 సార్లు చదివి ఉంటాను. మిగతా అప్పుడప్పుడు అన్ని కలుపుకొని చదివి ఉంటాను. కానీ నేను కంటిన్యూ అవ్వలేను. పరిశుద్ధ అప్పుడు ఆపుతుంటాడు, నన్ను ఆపుతుంటాడు. అయితే నాకు ఇచ్చే బాధ్యత ఏంటంటే వాక్యం పరిచర్య చేయాలి, వాక్యం మీతో పంచుకోవాలి. అది నాకు తలాంతగా ఇచ్చాడు, బాధ్యతగా ఇచ్చాడు. కాబట్టే పరిశుద్ధాత్ముడు నన్ను ముందుకు వెళ్ళనివ్వడేమో, బహుశా మిమ్మల్ని వెళ్ళనిస్తాడు, నన్ను వెళ్ళనివ్వడేమో. ఎందుకంటే ఆ లోతులోకి తీసుకెళ్ళి నాకు వివరించినప్పుడు అది నేను మీకు పంచుతూ ఉంటాను అనమాట. ఓకే, ఒకసారి ఆపాడు. ఆపి ఓకే, నా భోజనం ఏమిటి, నీ భోజనం ఏమిటి, ఆలోచించావా అంటూ పరిశుద్ధాత్ముడే ఆ లోపలికి తీసుకెళ్ళి అన్నీ వివరించడం మొదలుపెట్టాడు. చూడండి, మనం 63వ కీర్తనలో నీ నిమిషం అండి, 63 ఇక్కడ మిస్ అయ్యే తర్వాత మనం నేను చెప్తాను. యేసుక్రీస్తు అంటాడు, సమరయ గ్రామంకి వెళ్ళాడు యేసుక్రీస్తు. అక్కడ సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఈలో శిష్యులు భోజనం కోసం ఊళ్ళోకి వెళ్తారు. సమరయ స్త్రీ యేసుక్రీస్తు ఊరు బయట ఉన్నారు కదండి, శిష్యులు ఊళ్ళోకి వెళ్ళారు భోజనం తెచ్చుకోవడానికి. అయితే ఈలోగా మళ్ళీ శిష్యులు వెనక్కి వచ్చినప్పుడు ప్రభు భోజనం అంటే మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉందంటారు. నా తండ్రి చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించేటయు నాకు ఆహారమై ఉన్నది. అది అలా జ్ఞాపకం ఉంచుకోండి. యేసుక్రీస్తు ఆహారం ఏంటండి?
తండ్రి చిత్తము నెరవేర్చడం, ఆయన పని తుద ముట్టించడం, అంటే ఫైనల్ ఫినిష్ చేయడం. ఇంకో మాట ఏంటంటే 63వ కీర్తన ఉంటుంది, మీ దేవుడు ఏమాయనని నిత్యము జనం నాకు అనుచుండగా నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయనం. మీ జ్ఞాపకం ఉంటుంది అనుకుంటా నేను, నీ దేవుడు ఏమాయనని నిత్యము జనుడు నాతో అనుచుండగా నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. కాబట్టి నా మన భోజనం ఏంటండి, మన భోజనం ఏడుపు. ఇప్పుడు ఇందాక స్టెఫీ మరి ఎన్నో కన్నీటి గాథలు తను షేర్ చేసుకుంది, సరోజ తల్లి ఝాన్సీ గారు అయితే నాకు బాగా క్లోజ్. నేను వాళ్ళ ఇళ్ళ వాళ్ళకి ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ కష్టాలు బాధలు ఎప్పుడు మరి ఆ ఇమానుయేల్ గారు ఉండేటప్పుడు కూడా మేము ఎప్పుడు వింటుండేవాళ్ళం. వాళ్ళతో పాటు మేము దుఃఖపడేవాళ్ళం. వాళ్ళ కోర్టు కేసులు, వాళ్ళ చాలా విషయాలండి, ఆర్థికమైన ఇబ్బందులు మాకు, నాకు నాకు నా భార్యకి బాగా తెలుసు. ఆ కన్నీరే వాళ్ళకి అన్నపానాలు, కన్నీరు కన్నీరు కన్నీరు. అయితే నేను పరిచయం నాకు తెలియకముందు ఇంకెన్నో సంవత్సరాలు వాళ్ళు కన్నీటితో కన్నీటి బాధలు మొన్న మొన్నటి వరకు ఇప్పటికీ. ఇంకా మార్టిన్ మ్యారేజ్ అయ్యి మార్టిన్కి ఇద్దరు ఒకరిద్దరు పిల్లలు పుట్టి మార్టిన్ హ్యాపీగా ఉంటే తప్ప కన్నీరు ఆగేది కాదు. ఇంకా ఝాన్సీ గారు కన్నీటిలోనే ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఓకే సరోజ దీవించబడింది, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఓకే ప్రశాంతి దీవించబడింది, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఓకే స్టెఫీ దీవించబడింది, ఒక పాప ఉంది, ఒక మంతపు సెట్ అయ్యారు. మరి ఈ సంగతి ఏంటి ఏంటంటే మన కన్నీరు కాచడానికే మనకి ఇష్టం, థ్యాంక్స్ చెప్పడం కంటే కన్నీరు ఎక్కువ కాస్తుంటాం. ప్రభా ఈ ముగ్గురు సెట్ చేసావు తండ్రి, మార్టిన్ కూడా నువ్వు దీవిస్తావని కన్నీరు ఆపుకొని థ్యాంక్స్ చెప్పరు అంటే మనం అందరూ అంతే అలాంటి వాళ్ళమే. అంటే మనకి కన్నీరు, మన కన్నీరే మనకు అన్నపానములు. మనకి అది మనకి బైబిల్లోనే ఉంది, ఎంత దేవుడు చేసినా సరే మనం ఆ సంతోషాన్ని అనుభవించలేము. ఆ సంతోషం అంతా పక్కకి వెళ్ళిపోద్ది, కన్నీరు మాత్రమే మనకు అన్నపానాలు ఉంటుంది. దేవుడికి అది అర్థమైంది, సరే ఇంక నేను ఎన్ని మేళ్ళు చేసినా ఇంకా చెయ్యని దానికోసం నువ్వు కన్నీరు కారుస్తున్నట్టు నాకు తెలుసు. నీకు ఎన్ని అద్భుతాలు చేసినా ఆ చెయ్యని అద్భుతం కోసం కన్నీరు కారుస్తుంటావు. నీ కన్నీరే నీ కన్నపానాలు. సరే నీతో కలిసి నేను పంచేస్తాను, నీ కన్నీరు నేను ఎప్పటికీ పంచుకుంటాను అన్నాడు. హల్లెలూయా. నీ కన్నీరే నీ కన్నపానములు అయినప్పుడు, నీవు ఏడవడమే నీకు నీ జీవితంలో ఇంకా ప్రతి విషయంలో అదే ప్రాధాన్యత అయినప్పుడు నో ప్రాబ్లం, ఏడుస్తూ ఉండు. అయితే నీ ఏడుపు నాకు కూడా పంచు, నీ కన్నీరు నాకు కూడా ఇవ్వు. నేను నీతో బోన్ చేయడానికి నీ ఇంట్లోకి వచ్చాను. నీ తలుపు దాంతో నిలబడి తట్టేటప్పుడు నువ్వు తలుపు తీస్తే సరాసరి నీ భోజనపు బల దగ్గరకు వచ్చాను. అమ్మా ఏముందో నీ దగ్గర, ఏముండుకున్నా నాకు కొంచెం పెట్టవా ప్రభా, ఏముంది ప్రభా. నిత్యము ఆ ప్రజలు ఏమయ్యాడు నీ దేవుడు, ఏమయ్యాడు నీ దేవుడు అంటే ఏడుస్తూ కూర్చుంటున్నాను, నా కన్నీళ్ళే నాకు అన్నపానాలు అయ్యాయి. నో ప్రాబ్లం అమ్మా, నాకు పెట్టమ్మా నేను తింటానన్నాడు. నేను నీతో భోంచేయడానికి నీ దగ్గరికి వచ్చాను. నీ ఇంట్లోకి అసలు నేను తలుపు తడుతున్నప్పుడు అనుకున్నాను ఈ బిడ్డ కన్నీళ్ళు ఎన్ని ఉన్నాయో అవన్నీ నేను పంచుకోవాలని తలుపు దగ్గర తట్టాను. నువ్వు తీసావు, ఇదిగో నీతో కలిసి భోజనం చేయడానికి నేను వచ్చాను. ఎంత మంచి దేవుడు అండి. మన జీవితాంతం మనం కన్నీళ్ళు కారుస్తూనే ఉంటాం. మన జీవితాంతం మన కన్నీళ్ళు పంచుకోవడానికి మన ప్రభువు మన భోజనం బల దగ్గరే ఉన్నాడు. హల్లెలూయా. ఇంతకంటే భరోసా ఏం కావాలి, ఇంతకంటే భరోసా మనకేం కావాలి. మన తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్న మన ప్రభు మనలోకి వచ్చి ఓకే నీలోకి వచ్చాను, నాకేం పెడతావు నువ్వు సా, మరి నాకు కోళ్ళు కోస్తావా, గొర్రెలు కోస్తావా, లేకపోతే నాకు నిలువు దోపిడి ఇస్తావా, నాకు ఇంకేమైనా బలు వేస్తావా అని అడగట్లే. నాకేమొద్దమ్మా, నీ కన్నీళ్ళే నాతో పంచుకో, నేను వాటిని నీతో పాటు షేర్ చేసుకుంటాను, నేను నీతో పాటు వాటిని ఎక్స్పీరియన్స్ చేస్తానన్నాడు. ఎప్పుడైతే మన కన్నీళ్ళు ఒక మనిషి దగ్గర పంచుకుంటేనే మనకు గొప్ప ఆదరణ వచ్చేస్తుంది కదండి, అదే యేసయ్యతో పంచుకుంటే ఇంకెంత ఆదరణ. హల్లెలూయా. అందుకని అంటాను మీ కన్నీటి బొట్లు ఏ మనిషి ముందు కారకుండా జాగ్రత్త పడండి, అది యేసు ప్రభు పాదాల మీద కారేటట్టుగా మీరు వాటిని ప్రిజర్వ్ చేసుకోండి, వాటిని దాచుకోండి. యేసు ప్రభు పాదాల మీద మాత్రమే వాటిని కన్నీరు కార్చాలండి. ఇక ఏ మనిషి ముందు, ఏ పక్కింటి వదిన గారి దగ్గర, లేకపోతే ఎదురింటి బాబాయ్ గారి దగ్గర, ఎవరి దగ్గర వద్దండి, ఎవరి దగ్గర వద్దు. మన కన్నీరు పంచుకోవడానికి మన ఇంట్లో అడుగు పెట్టిన యేసు ప్రభుతో తప్ప
ఇంకెవరితో మనం పంచుకుంటామండి? ఇంకెవరైనా ఆ మాట చెప్పారా? నీతో నేను భోంచేస్తానన్నారా? ఓకే వస్తా అంటారు. సుఖ సంతోషాలు నీ భోజనం అయితే పంచుకుంటారు. నా కన్నీరు నా కన్నపానంలో అయినట్టు పారిపోతారు వాళ్ళు. నీ కన్నీరు ఎందుకు వాళ్ళకి? మీ సంతోషం కంటే వస్తారు. నువ్వు బాధలో దుఃఖంలో భయంతో ఉంటే రారే, నీ గుమ్మమే తక్కరు. కాబట్టి యేసుక్రీస్తు ఒక్కడే నీతో పాటు భోంచేయడానికి ఇక్కడ ఉన్నాడు. ఆయన నీ కన్నీరు నీ కన్నపానం అయినప్పుడు ఆయన నీతో పాటు భోంచేస్తాడు. ఇంత గొప్ప దేవుడు ఉన్నప్పుడు మనం ఇంకా భయపడేదేముంది? మనం ఇంకా బెంగపడేదేముంది? ఓకే కన్నీరు వస్తే రానివ్వండి, పంచుకోవడానికి ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ఓకే ఓకే, మనం యేసు ప్రభుకి మన డిష్ పెట్టాం. ప్రభా నా కన్నీరే నా కన్నపానంలో అంటే ఓకే, యేసు ప్రభు మన కన్నీరు పంచుకోవడం మొదలు పెట్టాడు. తర్వాత అన్నాడు, మరి నీతో నేను భోంచేస్తున్నాను కదా, నాతో కూడా నువ్వు భోంచేయాలి కదా. ఓ ఎస్, తప్పకుండా ప్రభా, తప్పకుండా. ఏం చెప్తండి? ఏంటి? ఇదిగో ఆయన డిష్ ఓపెన్ చేశాడు. ఏంటో, నా తండ్రి చిత్తం నెరవేర్చడం, ఆయన పని తుదముట్టించడం నాకు ఆహారమైంది, నా ఆహారం నువ్వు కూడా తీసుకుంటావా, నాతో భోంచేస్తావా? ఎస్ లార్డ్, నీ తండ్రి చిత్తం నెరవేర్చడం. ఆయన పని ఏంటి? సర్వ మానవాళి అందరూ రక్షించబడాలని కోరుకునే పని నేను కూడా షేర్ చేసుకుంటాను తండ్రి. నువ్వు నా కన్నీరంతా పంచుకున్నావు కదా, నా కష్టాలన్నీ నువ్వు పంచుకున్నావు కాబట్టి ప్రభా నేను నీతో కలిసి భోంచేస్తాను. మీకు ఒక విషయం చెప్పనా, ఇది అందరికీ సేవా పిలుపు. ప్రత్యేకంగా మళ్ళీ దర్శనం, ప్రత్యేకంగా మళ్ళీ పిలుపు రాక, ఇది జనరల్ కాలింగ్, అందరికీ జనరల్ కాలింగ్. నా సేవ చెయ్యండి, ఆత్మల రక్షణలో నాతో పాటు నిలబడండి, నా సువార్త పరిచయం చేయండి అని జనరల్ కాలింగ్. కొంతమంది ప్రత్యేకంగా కాలింగ్ ఉంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, నన్ను ప్రత్యేకంగా పిలిచాడు ఆయన. కానీ ఇక్కడ ఈ వాక్యం బట్టి అందరూ యేసు ప్రభు పని చేయాల్సిందే, అందరూ ఆయనతో కలిసి భోంచేయాల్సిందే, అందరికీ పిలుపు ఉంది. ఇప్పుడు ఏమండి, యేసు ప్రభు పిలుపు కోసం ఎదురు చూస్తున్నానండి? యేసు ప్రభు పిలిస్తే ఆయన సేవలోకి వస్తాను. ఓకే, అది వేరే, అది స్పెషల్ కాలింగ్ అండి. కానీ జనరల్ కాలింగ్ అంటే ప్రతి ఒక్కరూ ప్రభుతో పాటు భోంచేయాలి. ప్రభు మీ హృదయంలోకి వచ్చాడా? ప్రభు మీ తలుపులతో నిలబడి తలుపు తట్టాడా? ఆ స్వరం విన్నారా? తలుపు తీశారా? లోపలికి పిలిచారా? ఓకే, అంత బాగుంది. మరి మీ కన్నీళ్ళు పంచారా? ఓకే. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఆయనతో కలిసి భోంచేయడము, తండ్రి పని మీరు కూడా చేయడం, ఆయన పనిలో మీరు కూడా పాల్పంపులు పొందడం అనేది ఆయన కావాలి. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందాం. ఎస్, యేసు క్రీస్తుతో పాటు మేము భోంచేస్తాం, నేను భోంచేస్తాను, ఆయన నాతో పాటు భోంచేశాడు కాబట్టి నేను యేసు క్రీస్తుతో భోంచేస్తాను, తండ్రి చిత్తం నెరవేరుస్తాను, ఆయన పనిని తుదముట్టిస్తాను, ఒక్కరి కోసం ఒక్కరికైనా సువార్త ప్రకటిస్తాను, ఒక్కరినైనా ప్రభుత్వం నడిపిస్తాను, నా జీవిత సాక్ష్యం ద్వారా నేను సువార్త ప్రకటిస్తాను, నా మాటల్లో సువార్త ప్రకటిస్తాను, నా పాటల్లో సువార్త ప్రకటిస్తాను, ఎలాగో ఒకలాగా యేసు ప్రభు నా రక్షకుడు అని ఎదుటి వాళ్ళు తెలిసేలా చేస్తాను. అది మన ప్రయత్నం. ఇప్పుడు నేను రక్షించబడిన కొత్తలో నా ఆత్మలో ఆ ఉబలాటం అంటే ప్రభు కోసం ఏదో చెప్పాలి, అందరికి తెలియాలనే విషయం ఆశ ఆగేది కాదండి. అప్పుడు మా పెరడులో ఆ నిలబడి బ్రష్ చేయడానికి అక్కడ ఉండేవాడిని. ఆ చుట్టుపక్కల చాలా ఇళ్ళు ఉండేవి, కనీసం ఒక 4-5 పాటలు పాడేసేవాడిని, గట్టిగా పాడేసేవాడండి. బ్రష్ చేసేసి చేయకముందు ఒక 2 పాటలు, బ్రష్ చేసేసిన తర్వాత 2 పాటలు గట్టిగా పాడేసేవాడిని. అంటే ఏంటి, ఆ చుట్టుపక్కల ఆ పాటల్లోనే సువార్త వినాలి. అలాగా దేవుడు మొదటి నుంచే నాలో ఆ ఆసక్తి, అది తృష్ణ పెట్టాడనమాట. అదే ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది, ఆయన కోసం ప్రకటించాలి. అంటే నేను నిరంతరం నా ప్రభుత్వం నేను బోల్ చేయాలి, నా ప్రభుత్వం కలిసి నేను ఆయన డిష్ నేను షేర్ చేసుకున్న పిలుపు, అది జనరల్ కాలింగ్ అని, అది నాకు స్పెషల్ కాలింగ్ అయింది. నేను ఆయన కోసం పని చేస్తుంటాను. మరి ఇందాక ఉదయం అంటున్నారు కదా, ఎలాగ పాస్టర్ గారు ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారు, ఎలాగ ఇదంతా చేస్తుంటే, అదేంటంటే ఆయనతో పాటు నేను పని చేయాలి, ఆయనతో పాటు నేను భోజనం చేయాలి, అదే నా తృష్ణ అంతే. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు నాతో భోజనం చేశాడు, నా కన్నీళ్లు పంచుకున్నాడు, ఇప్పుడు యేసుక్రీస్తు నేను భోజనం చేయాలనుకుంటారో వాళ్ళు ఇలా పనిచేస్తారు, ఇలా చేయగలరు కూడా. వాళ్ళు ఎలాగో ఒకలాగా ఆయన పని చేయకుండా ఉండలేరు, ఎందుకంటే వాళ్ళకి ఉన్న కమిట్మెంట్ అలా ఉంటుంది. కనుక నేను మిమ్మల్ని అందరూ ఇన్వైట్ చేస్తున్నాను, యేసుక్రీస్తు సేవ మనం అందరం చేద్దాం. ఉద్యోగాలు చేసుకోవచ్చు,
మరి చదువు చదువుకోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ ఒక ప్రక్రియ ఆయన పనిలో మనం పాలు పంపులు పొందవచ్చు, ఆయన సువార్త ప్రకటించవచ్చు. కాబట్టి దయచేసి తప్పకుండా ఒక్కొక్కరు కూడా ఆయన సువార్త ఎలా చేయాలని మీరు ప్రయత్నం చేయండి. ఏదో ఒక ప్లాన్ పరిశుద్ధాత్మడే ఇస్తాడు. మీరు అడగండి అంతే. ప్రభువా, ప్రతిరోజు లేవగానే ఈరోజు నువ్వు నాతో భోంచేస్తావు నాకు తెలుసు, ఎందుకంటే నా కన్నీళ్ళు ఈరోజు ఏ కన్నీళ్ళు కలిసి నా ఇప్పుడు నాకైతే తెలియదు, కానీ ఈ సాయంత్రంలోగా ఏదో ఒక విషయం నేను ఏడుస్తాను. అయితే నువ్వు నాతో పాటు భోంచేయాలనుకున్నావు కాబట్టి ఏం ప్రాబ్లం. ఓకే ప్రభా, ఇప్పుడు ఈరోజు నీతో కలిసి నేను భోంచేసే అవకాశం నాకు దయచేయి. నీ పని నేను చేసి చేయడానికి ఏదో ఒక అవకాశం ఈ ప్రభాని మీరు ప్రార్థన చేసి డే స్టార్ట్ చేయండి. దేవుడు అద్భుతమైన అవకాశం ఇస్తారు. ఎవ్రీడే డే బై డే మీరు ప్రయత్నం చేయండి. మీ పిల్లలకు కూడా అది చెప్పండి, మీ పిల్లలకు కూడా అదే ప్రార్థన చేయించండి. దేవుడు వాళ్ళకి అవకాశం ఇస్తాడు సువార్త ప్రకటించి. ఒక్క మాట, యేసు, మా శాంతమూర్తి అన్నయ్య అంటారు, యేసు అనే శబ్దం మాత్రం వినిపించండి, మిగతా పని పరిశుద్ధాత్మ చేసుకుంటాడు. వాళ్ళ హృదయంలో ఆ మాట పలికే పడేలా చూడండి, ఆ శబ్దం యేసు రక్షకుడు అంతే, ఇంకేమొద్దు. ఆ మాట వాళ్ళకి అందేస్తే పరిశుద్ధాత్ముడు తన సమయంలో తన పని చేసుకుంటాడని చెప్తుంటారు. కనుక యేసు ప్రభు చెప్పినట్టుగా ఆయనతో కలిసి మనం భోంచేస్తాం, మనతో కలిసి ఆయన భోంచేస్తాడు. ఓకే, తర్వాత అశ్రద్ధగా చేయకూడదు ఆయన పని. ఓకే, చేస్తే శ్రద్ధగా చేయ, యిర్మీయా గ్రంథం 48:10, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక, రక్తం ఓడ్చకుండా ఖడ్గము దూయవాడు శాపగ్రస్తుడగును గాక. ఇది విందా, మీకు అర్థమైందా? రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయవాడు శాపగ్రస్తుడగును గాక అంటే ఏంటి? పని అది అంటి అంటున్నట్టుగా చేయడం అనమాట. నువ్వు ఖడ్గం దూస్తే అవతల వ్యక్తి అంటే శత్రువు చావాలి. నువ్వు రక్తం ఓడ్చకుండా ఊరికి గాల్లో ఊపుతానంటే ఎలాగా? అంటే నువ్వు సరిగ్గా పని చేయట్లేదు అనమాట, నీ పని శ్రద్ధగా నువ్వు చేయట్లేదు. కనుక యెహోవా కార్యము చేస్తే శ్రద్ధగా చేయాలి, ఆత్మలో తీవ్రతతో చేయాలి, లేకపోతే ఊరుకోవాలండి. కానీ ఏదో చేస్తున్నానని పోజ్ ఇవ్వడానికి లేకపోతే నన్ను నేను అందరి ముందు ప్రెజెంట్ చేసుకోవడానికి చేస్తే కుదరదండి. ఆయన పని చేస్తే శ్రద్ధగా చేయాలి. అది యేసుక్రీస్తు కార్యాలు చేయాల్సిన కార్యం, క్రమం అదే. తర్వాత నిత్య జీవ ఫలములను ఆశించి ఆయన పని చేయాలి. ఒకటి దానియేలు 12:3, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. ఆయన ఎంత అద్భుతమైన విషయం చెప్పాడండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలి అంటే నక్షత్రాల నిరంతరం ప్రకాశిస్తామట. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకం తిప్పుదరో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించదురు. కాబట్టి ఆయన సేవ చేయాలి, కాబట్టి యేసుక్రీస్తు కార్యాలు చేయాలి. అసలు ఇంతకీ మనం ఎక్కడ ఉన్నాము? సొంత కార్యములు, ఇతరుల కార్యములు, యేసుక్రీస్తు కార్యం అనేది మనం మాట్లాడుకుంటాం. మన సొంత కార్యాలు ఎలా చేయాలి, ఇతరుల కార్యాలు ఎలా చేయాలి? ఇప్పుడు యేసుక్రీస్తు కార్యాలు ఎలా చేయాలి నేర్చుకున్నాం. యేసుక్రీస్తు కార్యాలు పిలుపును అనుసరించి చేస్తాం, అంతేకాదు ప్రతిఫలాన్ని అపేక్షించేస్తాం. మన నక్షత్రాల నిరంతరం ప్రకాశించే ఆ అద్భుతమైన జీవితం కోసం ఈరోజు ఒకరికి సువార్త, ఒకరికి చిన్న మాట. మొన్న నిమ్మకాయల అమ్మతో ఒక ఆవిడ వచ్చింది, నిమ్మకాయలు కొనేసిన తర్వాత 20 రూపీస్ ఇచ్చిన తర్వాత ఆమెతో మాట, అమ్మ ఈ కరోనా వైరస్ లాక్డౌన్ టైంలో మీ పరిస్థితి ఎలా ఉందమ్మా అన్నాను. పర్లేదండి, అందరికీ కూరగాయలు కావాలి కదా, అందరూ కొంటున్నారండి, మాకేమి ప్రాబ్లం లేదండి అన్నారు. అమ్మ ఒకవేళ నీకేమైనా కష్టం వస్తే రెండు మాటలు చెప్తాను, అది చెప్పమ్మా. ప్రభువా నా పాపాలు క్షమించు, నాకు సహాయం చేయి ప్రభువా అని ఒక మాట అమ్మా. నా పాపాలు క్షమించు, నాకు సహాయం చేయని ఒక రెండు మాటలు పలుకమ్మా, నీకు అన్ని కష్టాలు తీరుతాయమ్మా. ప్రస్తుతానికి బాగానే ఉంది కానీ ఒకవేళ ఈ లాక్డౌన్ టైంలో నీకు ఇంకేదైనా ఇబ్బంది వస్తే ఈ ఒక్క మాట చెప్పమ్మా అని పంపించాను. ఆవిడ చాలా సంతోషంగా వెళ్ళిపోయింది. చాలు, మనం ఇప్పుడు నేను బయట అంతకుముందు అయితే వీధుల్లోకి వెళ్ళి సువార్త చేసేవాళ్ళం. వీధి సువార్త ఒక 50 మంది 100 మంది వెళ్ళేవాళ్ళం, 400 చరణాలు పాట పాడుకుంటూ వెళ్ళేవాళ్ళం, పెద్ద మెగాఫోన్లు. ఓ హడావిడి ఉండేది, ఇప్పుడు హడావిడికి అవకాశం లేదు, ఎప్పటికీ ఇక రాదేమో. మళ్ళీ ఇంతకు ముందు లాగా మనం వీధుల్లోకి వెళ్ళి సువార్త చేసే అవకాశం ఇంకెప్పటికీ రాదేమో, ఆ పరిస్థితిలోకి వచ్చేసాం. ఇప్పుడు ఏంటంటే నా గుమ్మంలోకి వచ్చిన వ్యక్తికి సువార్త చెప్పడమే, అంతకు మించి ఏంది. నా గుమ్మంలోకి వచ్చిన ప్రతి వ్యక్తికి ఒక్క మాటే చెప్తాను, అమ్మా
మీ కష్టం వస్తే, అంటే ఇప్పుడు నాకు బాగానే ఉందంటుంది కదా, ఓకే బాగానే ఉంది అప్పుడు ఇంకెందుకు, కానీ కష్టం వస్తే నా పాపములు క్షమించు ప్రభువ, నాకు సహాయం చేయి ప్రభువ, అంతే ఇంకేమవుతుంది. చిన్న సింపుల్ గాస్పల్ అండి, మీరు కూడా ట్రై చేయండి, అడగండి ఎవరినంటే అమ్మ ఎలా ఉంది, కష్టం ఉందా, అంత బాగానే ఉంది, ఒకళ్ళు కష్టంగా ఉందనుకో, అమ్మ అయితే ఈ ప్రార్థన చేయండి, నా పాపములు క్షమించు ప్రభువ, నాకు సహాయం చేయి ప్రభువ. జస్ట్ మీరు ఆ ప్రార్థన నేర్పించి పంపించండి, అదే పెద్ద సువార్త అయిపోతుంది. యేసుక్రీస్తు కోసం మనం బుద్ధిమంతులం అవుతాం, అనేకులను నీతి మార్గం అనుసరించేటట్టు తిప్పుతాము. ప్రతిఫలం ఏంటి తెలుసండి, ఆకాశ మండలం జ్యోతులాగా నిరంతరం ప్రకాశిస్తాం. ఏమండి ఇంత చిన్న పనికి అంత పెద్ద ప్రతిఫలమా? ఎస్ అవును. గాని ఆ చిన్న పని చేయడానికి దేవుడు నిన్నెంతో సిద్ధపరచాల్సి వచ్చింది కదా, ఊరికే రాదు. నువ్వెంతో సిద్ధపడ్డావు, ఎన్నో సంవత్సరాలు నలగొట్టబడ్డావు, నువ్వు ఎన్నో సంవత్సరాలు కన్నీటిలో కన్నీటి ప్రవాహంలో కొట్టుకుపోయావు, కాబట్టి నువ్వు చెప్పిన ఆ రెండు మాటల్లో అంత శక్తి ఉంటుంది. యేసుక్రీస్తు రక్షణ గొప్ప శక్తి, సువార్త నమ్మేవారికి అది శక్తి, నమ్మని వాడు వెరి అది వాడికి వెరితనంగా ఉంటుంది, అని నమ్ముతున్న ప్రతి ఒక్కరికి అది శక్తి. ఆ రెండు మాటలు చాలు, ప్రభువా నా పాపమును క్షమించు, నాకు సహాయం చే. ఆ సహాయంలో మొత్తం ఇక్కడ నుండి పరలోక రాజ్యం వరకు అన్ని సహాయాలు ఉంటాయన్నమాట. కనుక మనం మన కంటికి కనబడి వ్యక్తి కోసం మనం చిన్న ప్రార్థన, చిన్న సువార్త ప్రకటించినప్పుడు మనం అనేకులను నీతి మార్గం అనుసరించేటట్టుగా వాళ్ళు తిప్పుతున్నాం. ఆ గొప్ప ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు మనకి. తర్వాత ఇంకోటి చూడండి, కష్టం కొలది జీవితం. మొదటి కొరింది 3:8, నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొను. హల్లెలూయా. ప్రతి ఒక్కడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకుంటాడు. ఈరోజు నాకదే సంతోషం, నేను ఇంకా కష్టపడతాను. ఇంకా ఆదివారం 5 ప్రోగ్రామ్స్ అనుకున్నాను, అయితే ఇంకా ఎవరైనా అర్ధరాత్రి 1 గంట లేదండి, మా దేశంలో మరి టైం సరిపోవట్లేదు కాబట్టి 1 గంట నుండి 2 గంటల వరకు చేస్తానంటే తప్పకుండా చేస్తానంటాను. ఎందుకంటే నేను చేసిన కష్టం కొలిది నాకు జీతం ఇచ్చే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. చాలా అద్భుతమైన జీతం నాకు ఇస్తాడు. కాబట్టి మనం ఒళ్ళు దాచుకోకుండా కష్టపడితే దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడనే ఆశతో చేద్దామండి. తప్పుడు ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన అబద్ధం ఆడి తప్పుటకు నరుడు కాడు, ఆయన మాట మార్చే దేవుడు కాదు, ఆయన మాట మీద నిలబడే దేవుడు. కాబట్టి ఇంత మంచి దేవుడు ఉండేటప్పుడు ఆయన కోసం కష్టపడదాం, ఆయన కోసం శ్రమ పడదాం. ఇప్పుడు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. ఎందుకంటే నువ్వు పోయే పాతాళంలో పనేను ఉపాయమైనను జ్ఞానమైనను తెలివైనను లేదు. ఒక్కసారి కానీ మనం బెడ్ రిడెన్ అయిపోతే ఏమీ చేయలేమండి. ఆరోగ్యం ఉన్నంత వరకే ఈ కళ్ళు కాళ్ళు మరి ముక్కు నోరు చెవులు ఇవన్నీ పనిచేస్తున్నప్పుడే సువార్త చేస్తాం, లేనప్పుడు మనకి చేయలేము అవకాశం ఇప్పుడే. కనుక ప్రభుని అడగండి, ప్రభు నీ సువార్త ప్రకటించే అవకాశం నాకు దయచేద్దండి. నేను కష్టపడితే నాకు జీతం ఇస్తా పడుకుందా, అయితే నాకు కష్టపడాలని ఉంది, ఎలాగో తెలియదు. నాకు సువార్త చెప్పాలని ఉంది, ఎలాగో అర్థం కావట్లేదు. నాకు సహాయం చేయి ప్రభు అని అడిగితే దేవుడు మీకు తప్పకుండా దారి చూపిస్తుంటాడన్నమాట. ఓకే, ఇక మనం చివరికి వెళ్ళిపోతున్నాం. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను, కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమే చెప్పవచ్చును అంటూ రకరకాలుగా పరిశుద్ధాత్మ దేవుడు పోదా రాస్తున్నాడు. మనం యేసుక్రీస్తు సువార్త ప్రకటించడానికి విత్తనాలు చల్లుతున్నాం అండి, విత్తనాలు సువార్త విత్తనాలు చల్లుతున్నాం. మీరు సమృద్ధిగా చల్లారనుకోండి మీకు సమృద్ధి పంట వస్తుంది, మీరు కొంచెం చల్లితే కొంచెం పంట. కాబట్టి అవకాశం ఇప్పుడు ఉంది, అవకాశం ఇంకా జారిపో. ఇప్పుడు మొన్నటి వరకు రోడ్డు మీదకి వెళ్ళి సువార్త చెప్పే అవకాశం ఉందండి, ఇప్పుడు లేదండి. ఇప్పుడు అవకాశం ఏంటి తెలుసండి, మీ ఈ గుమ్మంలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి సువార్త చెప్పే అవకాశం. కొన్నాళ్ళకి ఇంకా మనుషులకి మనుషులు కనబడరండి, మీలో ఎదురుగా కూర్చునే వాళ్ళు కూడా ఉండరండి, అప్పుడు మీరు సువార్త చెప్పే అవకాశం పోగొట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడే సమృద్ధిగా విత్తండి, విత్తనాలు చల్లండి. మీరు ఏదో ఒక విధంగా మీకు సోషల్ మీడియా ద్వారానో లేకపోతే మీ ఫోన్ కాల్స్ ద్వారానో ఎలాగో ఒకలాగా 4 విత్తనాలు పంపించండి. మీ స్టేటస్లో సువార్త పెట్టండి, వాట్సాప్ స్టేటస్లో సువార్త పెట్టండి. ఎందుకంటే అది మీ వాట్సాప్ స్టేటస్ మీ నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్స్ అందరికి కూడా కనిపిస్తుంది. కనుక మీరు ప్లాన్ చేయండి, ఎలాగ సువార్త ప్రకటించాలి, ఎలాగ సువార్త ప్రకటించాలి. మీరు అడగండి, సోషల్ మీడియా మీకు ఉంది, వాట్సాప్, యూట్యూబ్, మరి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, బోర్డు అవకాశాలు ఉన్నాయి.
ప్రజలు మీకు దొరుకుతారు అక్కడ. మీరు దేవుని వాక్యాలు పెట్టండి, ఇంకేం పెట్టదండి. మామూలు లోకమైన సూక్తులు వద్దు, లోకమైన సూక్తులు ఉంటాయి, బాగానే ఉంటాయి, కానీ అట్లా జీవం ఉండదు. దేవుని వాక్యం పెట్టండి, అందులో జీవం ఉంటుంది. ఇప్పుడు చాలా నాకు రోజు చాలా మంది సూక్తులు పంపిస్తుంటారండి, చాలా బాగుంటాయి, అబ్బా భలే రాశాడు ఎవరు అనుకుంటారు, కానీ ఒక విషయం తెలుసు, అందులో జీవం లేదు. వాటిలో వాటికంటే దేవుని వాక్యం శక్తివంతమైంది. దేవుని వాక్యం శక్తి ఉంటుంది కనుక వాక్యమే పోస్ట్ చేయండి. నేను చాలా మంది అడుగుతాను, వాక్యం తప్ప ఇంకెందుకండి ఇవన్నీ, ఈ సూక్తులు ఎవడోకెవరు రాస్తాడు, మంచి రాస్తాడు, ఆడు పాటించాడు, ఆడు రాస్తాడు అంతే, ఆడు కవి కాబట్టి. కాబట్టి మీరు దేవుని వాక్యాన్ని మీ స్టేటస్లో పెట్టండి, మీ వాట్సాప్లో పెట్టండి, మీ ఫేస్బుక్లో పెట్టండి, మీ యూట్యూబ్లో పెట్టండి, దేవుని వాక్యాన్ని ప్రకటించండి. అయితే అది ఏదో మీరు పెద్ద మినిస్ట్రీ చేస్తున్న ఫీలింగ్ కోసం కాదండి, భారంతో. ఒక్క వ్యక్తికి ఈరోజు నేను ఒక వాక్యం పోస్ట్ చేస్తాను, ఒక్క వ్యక్తిలో అనేది కార్యం చేస్తుందా అనుకుంటూ మీరు ఆ పని చేసినప్పుడు దేవుడు గొప్ప ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. కష్టం కొద్ది జీతం పుచ్చుకుంటాం, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పట్టుకొస్తారు. కాబట్టి చివరికి వచ్చేస్తాం, ఒకసారి చూడండి, సొంత కార్యములు అవసరమైన చేయాలి. సొంత రక్షణ, సొంత భార్య లేకపోతే సొంత భర్త, స్వకీయులు, మీకు అర్థమైపోయింది. ఆ అనవసరమైన చేయకూడదు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవాలి. వేటి మీద ధ్యానముంచుకొని బైబిల్ చెప్తుంది వాటి మీద మాత్రమే ధ్యానించుకోవాలి, మిగతా వాటిని మనం పట్టించుకోకూడదు. రెండు, ఇది ఇతర కార్యాలు కృతజ్ఞతతో చేయాలి. కృతజ్ఞులై ఉండడేసింది, కృతజ్ఞత లేరు వారు ఈ చివరి కాలాల్లో ఉంటారు, వాళ్ళలా మనం ఉండకూడదు. బాధ్యతతో చేయాలి, అందరి కోసం ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చేయడం అనేది మన బాధ్యత. చివరిగా యేసుక్రీస్తు కార్యాలు, పిలుపును అనుసరించి చేయాలి. పిలుపు ఏర్పాటు నిశ్చయం చేసుకోవడానికి జాతపడాలి. యేసుక్రీస్తు కలిసి భోజనం చేయాలి, అది యేసుక్రీస్తు కార్యం, అశ్రద్ధగా చేయకూడదు. చివరిగా నక్షత్రం వలె ప్రకాశిస్తాం కాబట్టి కష్టం కొద్ది జీతం పుచ్చుకుంటాం కాబట్టి సమృద్ధిగా విత్తులు విత్తేవాడు సమృద్ధిగా పంట కోస్తాడు కాబట్టి ఆ నిత్య జీవ ఫలాలను ఆశించి మనం ప్రభు సేవ, ప్రభు కార్యాలు చేస్తాం. ఓకేనండి, దేవుని వాక్యం స్పష్టంగా మనకు అందించబడింది. ఇప్పుడు అందులో ఒక్కొక్క పాయింట్ మీరు ధ్యానం చేసి దాన్ని ఎలా నెరవేర్చాలో ఆలోచిద్దాం, ప్రార్థన చేద్దాం. సతీష్ కుమార్ గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. సతీష్ గారు, అందరు కూడా కళ్ళు మూసుకోండి. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. ముఖ్యంగా పాస్టర్ గారికి మంచి వాక్యాన్ని అందించిన పాస్టర్ గారికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మమ్మల్ని ప్రేమించిన దేవుడవు, మా కోసం ప్రారంభించిన దేవుడవు, మమ్మల్ని కాపాడే దేవుడవు, సంరక్షించే దేవుడవు, ప్రభువ పోషించే దేవుడవు, మీ అరిచేతులలో మమ్మల్ని చెప్పుకున్న దేవుడవు, ప్రతి నిత్యము మమ్మల్ని చూచే దేవుడవు తండ్రి, నీకు వందనాలు. కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలం అంతా కూడా నీ కృపలో భద్రపరిచి మాకు క్షేమాన్నిచ్చి ఆయుష్ ఆరోగ్యమునిచ్చి ప్రభువ మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఆత్మీయ మేలును బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈరోజు నైనా మరి మీ సేవకుని ద్వారా మీరు మాట్లాడినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి మాటలను బట్టి, జీవము కలిగిన మాటలను బట్టి ప్రభువ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రభు మీతో కలిసి భోంచేసే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. నిత్యము మీతో కలిసి భోంచేసే భాగ్యాన్ని మాకు దయచేయండి. అలాగే ఆయన మాతోటి వారికి, మా వాటికి ముందుకు వచ్చిన వారికి సువార్త ప్రకటించే భారాన్ని మాకు దయచేయండి ప్రభు. మేము మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభు మేము సువార్త ప్రకటించడానికి నాయన మాకు సహాయం దయచేయండి. మరి మా పాపములు, మా బలహీనతలు, మా నిర్లక్ష్యాన్ని ప్రభు క్షమించి మీ వాక్యములో మా జీవితాలు నిత్యము సరిచేసుకుంటూ ప్రభు మీ రాకడకు సిద్ధపడి జీవించినట్లు మా పట్ల మీకున్న ప్రణాళికలను బట్టి ప్రభు మేము వాటిని నెరవేర్చుకోవడానికి ప్రభు మాకు తోడుగా సహాయం దండి. మరి ఈరోజు ఈ యొక్క సహవాసం కూడుకోవడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. ఈ ప్రాంతంలో పాల్గొన్న ప్రతి విశ్వాసుని బట్టి, నాటి ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర గారు చెప్పిన ఆ వాక్యాన్ని బట్టి నాయన మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే ప్రభు ఈరోజు వివాహ మహోత్సవాన్ని జరుపుకుంటున్న ఆ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. మా జీవితంలో మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు మాకు బయటపరిచారు, మాకు తెలియచేశారు. వాటిని బట్టి నాయన మీకు యొక్క అంత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్, థ్యాంక్ యూ సో మచ్.
వండర్ఫుల్ అండి. మరి ప్రశాంతి వచ్చింది, ప్రశాంతి ఏమైనా మిస్ అయిపోయినట్టుంది ఈరోజు, ఏమైనా అమ్మ ప్రశాంతి ఓపెన్ చేయమా, నీ మా సరోజాకి ఏమైనా చెప్తావా ప్రశాంతి? హలో ఫాస్ట్ ఇయర్ ప్రైజ్ లో ప్రైజ్ సరోజా ఉదయ్కి గ్రీటింగ్స్ ఏం చెప్తావా? యాక్చువల్లీ చెప్తాను ఫాస్ట్ ఇయర్. ఓకే అమ్మా, హ్యాపీ యానివర్సరీ డే అక్క, 10th యానివర్సరీ డే కదా ఫాస్ట్ ఇయర్ అండి. మరి ఫస్ట్ అమ్మ అయితే నెక్స్ట్ అమ్మ నా అక్కే. హల్లెలూయా, వండర్ఫుల్. ఎందుకంటే మా అక్క ద్వారా నేను చాలా నేర్చుకున్నాను పాస్ట్ గారు. అమ్మ మరి వీడు తెరసి తెర బయటికి రావా, తెర లోపల ఉంటావా? అలానే ఇంకా పాస్ట్ గారు. ఓకే అమ్మ. అయితే అక్క అంటే నాకు చాలా ఇష్టం. అక్క ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు మరి అక్క బావ దగ్గరే నేను ఉండేదాన్ని చాలా అన్నమాట. ఇంకా తను చాలా నేర్పించేది ఇలా ఉండాలి ప్రశాంతి, అలా ఉండాలి నువ్వు అన్ని విషయాల్లో, ఈవెన్ వంటలో ఏంటి, మనీ విషయంలోనేంటి, ఆత్మీయంగా ఎలాగ ఎదగాలో కూడా అక్క దగ్గరే నేను నేర్చుకున్నాను. తనైతే ఒక డైరీ పెట్టుకునేది పాస్టర్ గారు. ఎంఎస్సి చదువుతున్నప్పుడు తను మొత్తైసి వార్త నుంచి అలా రాయడం చూసాను నేను. తను చాలా బాగా అన్ని రాసుకునేది. అవి చూసి అక్క నువ్వు ఎంత బాగా దేవుడి పట్ల చేస్తున్నావు అక్క, మరి నేను ఎందుకు అలా చేయలేకపోతున్నాను అని అనుకున్నాను నేను. అప్పుడు అలా అన్నప్పుడు నేను అక్క అందుకనే కావాలి, అంత ఆశీర్వాదం పొందుకుంది దేవుని పట్ల, అంత ఆత్మీయంగా ఎదిగింది అక్క, నేను కూడా అలానే ఉండాలని చాలా అన్నమాట ఎన్నో నేర్చుకున్నాను. ఇన్నాళ్ళైతే మనీ వచ్చేదల్లా నేను ఖర్చు పెట్టేసేదాన్ని, మనీ విషయంలోనేంటి, ఇంకా ఎవరితోటైనా మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలి, ఏంటి ఎంత ప్రేమగా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది అక్కే నేర్పించింది. రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలో అనేది నేర్చుకున్నాను, డిగ్నిటీ ఎలా ఉండాలి, ఇలా అందరి మధ్య ఉన్నప్పుడు డిగ్నిటీ మెయింటైన్ చేస్తాం అలాగా నేర్పించింది పాస్టర్ గారు. అది ఇంకా అమ్మ తర్వాత నాకు ఎవరు అంటే మా అక్కే అంటాను ఎప్పటికీ కూడా. తన ఎంఎస్సి చదివిన తర్వాత తను పిహెచ్డి చేయాలని ఎంతో ఆశ, కానీ మా కోసం మా డాడీ 2007లో ఎప్పుడైతే ఇలాగా పెరాలసిస్ అయినప్పుడు మా డాడీకి వెంటనే అక్క ఇంకా పిహెచ్డి సీట్ కోసం ఆలోచించలేదు పాస్టర్ గారు. ఇంకా తను సీట్ పోగొట్టుకుని నా చెల్లెలు ఎలా బ్రతుకుతారు ఒకవేళ నేను పిహెచ్డికి వెళ్ళిపోతే, నా చెల్లెల్ని కోసం నేను ఆలోచించకపోతే పెద్ద కుమార్తెగా ఉన్నాను, నేను ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారని పాపం ఇప్పటికీ కూడా తను ఎంతగానో ట్రై చేస్తుంది పిహెచ్డి కోసం. నిజంగా అప్పుడు చేసిండుంటే మేము ఎలా ఉండేవాళ్ళం మాకైతే తెలియదు పాస్టర్ గారు. తను వల్ల నేను నా స్టడీస్ కంప్లీట్ చేసుకున్నాను, చెల్లి ఎంఎస్సి కంప్లీట్ చేసింది, మా తమ్ముడు కూడా ఫైనల్ ఇది ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. తన ద్వారానే మేము చాలా నేర్చుకున్నాం పాస్టర్ గారు. ఈవెన్ బావగారు కూడా చాలా అన్నమాట, అంత మంచి బావగారు దొరకటం మా అదృష్టము అన్ని విధాలుగా. ఏమన్నా కావాలనుకున్న ప్రశాంతి ఇలా ఐడియాస్ ఇస్తారు బావగారు, క్రియేటివిటీ మైండ్ ఎక్కువ బావగారికి. ప్రశాంతి ఇలా మాట్లాడాలి, ప్రశాంతి ఇలా ఉండాలి, వాళ్ళందరినీ ఎంకరేజ్మెంట్ అనమాట. తను చేసేదంతా ప్రతిదీ కూడా ఎంకరేజ్ చేసేవారు ఇద్దరు పాస్టర్ గారు. చాలా నేను ఎప్పుడు ఒక ఎవరినైనా చూడాలి అనుకుంటే అక్క బావని చూసి ఇన్స్పైర్ అవుతా ఉంటాను, అబ్బా ఇది నిజమైన మేడ్ ఇన్ హెవెన్ అంటారు కదా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నట్టు. వీళ్ళిద్దరిని చూస్తే నాకు అదే అనిపిస్తుంది పాస్టర్ గారు. ఎప్పుడు కూడా గొడవలు అయినప్పటికీ కూడా అది సాధారణంగానే అవుతాయి, కానీ ఎప్పుడు తగ్గాలో, ఎప్పుడు అక్కకి ఎప్పుడు తగ్గాలో అక్కకి తెలుస్తుంది, బావగారు ఎప్పుడు తగ్గాలో అలా తగ్గించుకొని ఒకరికొకరు ఎంతగానో చాలా ప్రేమపూర్వకంగా సమాధానంగా వాళ్ళిద్దరు ఉన్నారు మాస్టర్ గారు. ఇలాగే ఎప్పుడు ఉండాలని నా ఆశ, నా కోరిక. ఇంకా దేవునిలో బావగారు కూడా ఇంకా ఎదగాలని నా ఆశ. సో అంతే అక్క, ఐ విష్ యూ వెరీ హ్యాపీ యానివర్సరీ డే అక్క, ఐ లవ్ యూ సో మచ్ బావగారు. థ్యాంక్ యూ మీరు మా అక్కకి మంచి హస్బెండ్ కింద దొరికినందుకు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం పాస్టర్ గారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, మరి మంచి ప్రసంగాన్ని కూడా మాకు ఇచ్చినందుకు.
మీ సాక్ష్యాలే ప్రసంగాలు యాక్చువల్ గా అందుకని బహుశా పాస్టర్ గారు లాంగ్ టర్మ్ అయిపోయిన తర్వాత మేము అనుకుంటాం పలానా రోజులు రోజున మా పాస్టర్ గారు ఇలా చెప్పారు లాక్డౌన్ లో నేను ఆయన ద్వారా నేను ఆత్మీయ ఆహారం బాగా పెంచుకున్నాను అని నా పిల్లలకి నేను చెప్తానేమో చెప్పమన్నాడు దేవుడు. నీ పాచకంగా కట్టుకో నీ చేతికి, నీ పిల్లల పిల్లలకి నేర్పించు. సరే మమ్మీ అమ్మా నాకు చెప్పవా మదర్స్ డే నువ్వు ఎప్పుడు మా గుండెల్లో ఉంటావు అమ్మా, ప్రతిరోజు నీకు చెప్పాల్సి వస్తుంది. నువ్వు ఇన్స్పైర్ అయిపోయావు. ఇంకా మేమందరం ఇలా ఉన్నామంటే మదర్స్ అందరికి కూడా, ఇది అమ్మా అమ్మకే కాదు, ఇంకా నాకు తెలిసిన ప్రాస్టమ్ గారికి, ఇంకా ప్రకాష్ అంకిల్ వాళ్ళ వైఫ్ గారికి, మేరీ ఆంటీ ఆంటీకి, ఇంకా ఎవరున్నారో ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా నిజంగా మీ అందరికి హృదయపూర్వకంగా హ్యాపీ మదర్స్ డే చెప్తున్నాను. మీ వల్ల మేము ఇలా ఉన్నాం. యాక్చువల్లీ మేము లేకపోతే మేము ఎలా ఉండేవాళ్ళము? మరి మీరు ఇంతలాగా మీ కుటుంబాన్ని అలా నడిపించుకుని వచ్చారు. మరి ఎక్కడ అమ్మో భర్తను ఎలా ప్రేమించాలో, పిల్లల్ని ఎలా చూసుకోవాలన్న, ఎలా అయితే మీరు తప్పన పండుతున్నారు అవి మేము చూసి ఇప్పుడు మేము పిల్లలకి మేము అలా చేయగలుగుతున్నాము. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మదర్ అండ్ మదర్స్, లెజెండరీ మదర్స్. ఆమేన్. హల్లెలూయా. ఓకే, థాంక్యూ అమ్మా, థాంక్యూ. రైట్ సార్, రైట్ సార్, ఆల్ ది బెస్ట్ అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా. ఓకే, మనం అందరూ కూడా ప్రభువుని ఎప్పుడు ప్రార్థన చెప్పుకొని ఆశీర్వాదంతో ముగిద్దాం. ఇంకే మా మ్యూజిక్ క్లాస్ లేకపోతే మనం కంటిన్యూ చేసేవాళ్ళం. 8:30 మ్యూజిక్ క్లాస్ ఉంది ఒకసారి. రైట్, ఈసారి ప్రతిసారి మహర్షి గారిని లాస్ట్ లో పెట్టేవాడిని, ఇప్పుడు ఈరోజు ఇప్పుడే ఇన్వైట్ చేయమని చెప్తాను. ప్రభు ప్రార్థన అవ్వక ముందే మహర్షి గారు ఒకసారి మీ ఫైనల్ ఇన్విటేషన్. అందరికి వందనాలు, ముఖ్యంగా అందరి తల్లులకు వందనాలు. చెప్పండి, మా అమ్మ ప్రార్థన వల్ల ఇలా ఉన్నా అంతే. ఆవిడ ఆవిడ ప్రార్థన, మా నాన్నగారు కూడా దివారాత్రులు. అమ్మ పూర్తి పేరు ఏంటి సార్? అమ్మ పూర్తి పేరు దీవెనమ్మ అండి. దీవెన దీవెన. ఎన్ని సంవత్సరాల వరకు ఉన్నారండి ఇక్కడ భూమి మీద? ఆమె 87 అండి. 87 సంవత్సరాలు. చాలా ప్రార్థన పర్రాలు. ఇంకోటి, నేను మహర్షి గారి కోసం ప్రయాసపడడానికి కారణం వాళ్ళ అమ్మగారే. వాళ్ళ అమ్మగారి ప్రార్థనలే నేను మహర్షి గారి కోసం నేను నిలబడ్డాను అన్నమాట. ఒకవేళ మహర్షి గారి అమ్మగారిని నేను చూడకపోతే నేను మహర్షి గారి కోసం ఎంత కష్టపడ్డాను. ఎందుకంటే అమ్మగారు ప్రార్థనలు నాకు తెలుసు, అమ్మగారు నేను చూశాను, అమ్మగారితో మాట్లాడాను. కాబట్టి ఈరోజు నన్ను నాకు ఇన్స్పిరేషన్ మహర్షి గారు వెనక నేను ఉండే పని వాళ్ళ అమ్మగారు కల్పించిందే అది. సార్ చెప్పండి. అవునండి, అది మాత్రం నిజం. అంటే చాలా విసిగించాను ఆవిడ, ఏడిపించాను చాలా. అది ఒక్కనో ఆవిడ విపరీతంగా ప్రార్థన చేసేది, విపరీతంగా. పెద్ద బాబు అంటది లేకపోతే నా జీవితం వేరేగా ఉండేది. అంతగా ప్రార్థన చేశా ఆవిడ కన్నీటి ప్రార్థన. ఆవిడ 10 బైబిల్స్ మార్చింది ఆవిడ, అంటే అండర్లైన్ చేసేసి విపరీతంగా. ఆవిడ రిఫరెన్స్ బైబిల్ అనేవారు ఆవిడ. ఎవరికైనా పలానా బై ఏదైనా రిఫరెన్స్ కావాలంటే ఆవిడకి ఫోన్ చేసి, అమ్మ ఆ రిఫరెన్స్ ఏంటి అది అంచేత ఆ బైబిల్ నేను దాచుకున్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు దాచుకున్నాను, ఆ రెండు నా దగ్గర ఉంటాయి. ఆవిడ బైబిల్, ఆవిడ అండర్లైన్ చేసింది బైబిల్, నాకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. ఆవిడ పాటలు నేర్పింది కూడా ఆవిడే నాకు, చక్కగా పాడేది ఆవిడ. మంచి ప్రసంగికురాలు, చాలా బాగా మాట్లాడేది. వాక్యంలో అంత ఇది ఉండదు, చాలా బాగా మాట్లాడు, చాలా చోట్ల తిప్పి పిలుచుకునేవారు కూడా. కనుక మేము ధన్యులం ఆవిడ
అమ్మ అమ్మ తర్వాత అక్క మా అక్క యూకేలో. ఇప్పుడు అక్క గురించి చెప్తుంటే మా అక్కే నన్ను నిలబెట్టింది. అక్కడ అమ్మ తర్వాత అక్క అమ్మ. ఇప్పుడు ఈ ఈ ఫ్యామిలీ ప్రశాంత్ చెప్పినది అంతా మాకు అన్వయిస్తుంది మా మా అక్క ద్వారా. అలాగా తన జీవితాన్ని మాకు గురించి వీక్షించిందంట. చాలా విషయాలు తెలుసు శాలిని గారికి, మా అక్క కూడా ఏం చేసేది నా గురించి. చాలా సంతోషం అండి, మంచి సాక్ష్యం విన్నాం. ఆ సాక్ష్యం కూడా మాకు కూడా చాలా వరకు అన్వయించింది. అమ్మను జ్ఞాపకం చేశారు, అక్కను జ్ఞాపకం చేశారు. మీ అందరికి నా కృతజ్ఞత. అంటే మాకు తలంచుకుంటే కన్నీళ్ళు అంతే. ఇప్పుడు మరి వసంతి సిస్టర్ మన సిస్టర్ మదర్ని చూస్తుంటే ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. మదర్స్ డే తరఫున వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నానమ్మా. నమస్తే మీ అందరికి. ఈ అనుబంధాలు ఉండాలి, క్రీస్తులో మనకుండే అనుబంధాలు ఇవే. అక్క చెల్లి అన్న తమ్ముళ్ళ మధ్య ఉండే ఈ ప్రేమను రాగాలు మరి మర్చిపోలే. ఒకరికొకరు సమర్పించుకోవడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం, నిలబడడం, ఇవి మన క్రైస్తవ కుటుంబాల్లో చూస్తాం. థ్యాంక్స్ అమ్మ, చాలా మంచి సాక్ష్యం విన్నాను. మరి నాకు అవకాశాన్ని ఇచ్చిన శాలేం గారికి కూడా నా కృతజ్ఞత తెలియజేస్తా. సంగీత పరిచయకు అందరు రండి, బాగా జరుగుతుంది, చాలా బాగా నేర్చుకుంటున్నారు. పెద్దలందరూ వస్తున్నారు, పిల్లలకి దీవెనకరంగా ఉంటుంది, దయచేసి రండి. థ్యాంక్ యూ సార్. స్టెఫీ వాళ్ళ అత్తగారు చక్కగా నేర్చుకుంటున్నారు. స్టెఫీ వాళ్ళ అత్తగారు అవును, అసలు సరోజ గారు కూడా సరిగా నేర్చుకోవాలి. ఇదే కదా జూమ్, మరి శాలెం గారిదే. అప్పుడప్పుడు శాంతిమూర్తి గారు వస్తున్నారు ఓపిక్గా, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆనంద్ గారు, వీళ్ళందరూ కూడా, వీరబాబు గారు, మరి ప్రకాష్ గారు, రవి గారు, అందరినీ ఆహ్వానిస్తున్నాను. రండి సరోజ గారు, మీరు కూడా అమ్మ రండి కూర్చుని. ఎలాగే ప్రశాంతి, ఎందుకంటే అది పరిచయమే కదా, దేవుని సేవే. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నేర్పుతున్నాను స్వరాలతో, చాలా బాగా నేర్చుకుంటున్నారు. ఎన్ని ఫోన్ కాల్స్ అంటే నాకు, దేవుని కృప అంతే, దేవుని ఆశీర్వాదం. నేను ఇలాగ ఆన్లైన్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ టైం స్పేర్ చేస్తానని అనుకోలేదు. ఈవేళ ఒక సాక్ష్యం ఓపెన్ గా చెప్పాలని అనుకుంటున్నానండి. శాలిం గారు మీకు చెప్పలేదు, చెప్పండి సార్, చెప్పండి. క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజీకి నేను వచ్చేసి అందరికి క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ చెప్తున్న సందర్భంలో నాకు చాలా గొప్ప టెంప్టేషన్ వచ్చింది. ఆ టెంప్టేషన్ ఏంటంటే సినిమా చేయమని నా దగ్గరకు వచ్చారు, ఫోన్లో అడిగారు. నేను చిన్న మాట తూలాను, అంటే లోకల్ ఆర్టిస్టులతోనే పాడించి రికార్డ్ చేస్తాను సినిమా అని. అది పత్రికల్లో వచ్చేసింది, అది మీకు ఎవరికి చెప్పలేదు, శాలిని గారికి చూపించలేదు, ఇప్పుడు చూపిస్తాం. పత్రికలో ఏమి రాసేశారు, మహర్షి గారు కొత్త గాయనీ గాయకులతో సినిమాకి మొదలు పెడుతున్నారు. ఫోన్లో మాట్లాడిన మాట అలా వచ్చింది. తర్వాత చాలా నేను చాలా నలిగిపోయానండి. నలిగిపోతే దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి తెలుసండి, అసలు సినిమాలే ఉండవు 2 సంవత్సరాల వరకు. అది నా మాట తీసుకోకుండా నన్ను అనౌన్స్ చేసేసి అమరావతిలో సినిమా స్టార్ట్ అయిపోయింది. నేను శాలిం గారితో చెప్పలేదు, భయపడ్డాను. ఆ పేపర్ న్యూస్ ఇప్పుడు పెడతాను ఆయనకి. సో దేవుడు ఇంకా అవకాశం ఇవ్వడం లేదు. లాక్డౌన్ రావడం, ఎవరికాళ్ళు అక్కడ బంధించబడడం, సినిమా అన్నదే పోయింది. నో ప్రొడక్షన్ మీకు అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎవరు తీస్తారు అన్నది సమస్య లేదు. డబ్బు ఆశ పెడుతున్నారని అని కాదు, కానీ ఇది నా సాక్ష్యం. ఈవేళ మీ అందరితో నేను నలిగిపోయాను చాలా. ఇది ఇలా మాట్లాడేశాను, వీళ్ళు ఇలా రాసేసారు ఏంటి అని అన్ని పత్రికల్లో వచ్చింది. మీరు చూసుండ్రు, మీకు పెట్టలేదు నేను, ఇప్పుడు పెడతాను చూడండి, మీకు పెడతాను. ప్రార్థన చేయండి. ఆయన ప్రార్థన వినేశాడు దేవుడు, తీసేశాడు. లేదు కంప్లీట్ గా సినిమా అన్నది ప్రసక్తే లేదు. కనుక ప్రార్థన చేయండి, స్వార్థ సేవ
ఈ వాక్య పరిచర్య నేను ఇద్దరు అన్నదమ్ముల్లాగా నిన్న యూకే ప్రోగ్రాము సక్సెస్ఫుల్ చాలా బాగుంది దాని గురించి ప్రేయర్ చేయండి దేవుని వాక్యం ఎంత అవసరం పాట కూడా అంతే అవసరం నన్ను నెమ్మదిగా ప్రసంగీకుని చేసేస్తున్నారు శాలిన్ గారు త్వరలో నా ప్రసంగం కూడా వింటారు వినాలి అని ప్రార్థన చేయండి ఆమేన్ థాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఆల్ ఆర్ వెల్కమ్ థ్యాంక్ యూ అలాగే సార్ ఓకే సత్యమూర్తి గారు రావాలి ఇవాళ కూడా ఓకే మరి చాలా మందికి తెలియదు కావాలా మహర్షి గారు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలు ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఆ రాజ్ కోటి అనే మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఆయన అసిస్టెంట్ గా ఉండేవారు అది పేరు వాళ్ళదే చేసేది వీళ్ళు గోస్ట్ రైటర్స్ లాగా గోస్ట్ మ్యూజిషియన్స్ లాగా ఉంటారన్నమాట మొత్తం వీళ్ళే చేస్తారు సినిమా ఇండస్ట్రీలో బాగా మునిగిపోయారు సినిమా ఇండస్ట్రీ అంటే ఎలా ఉందో మీకు తెలుసు మరి దీవనమ్మ గారు ప్రార్థనలు తన కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి చేసిన ప్రార్థన వల్ల మహర్షి గారు మరి ఇప్పటికి మరి ప్రభువులో ఇప్పుడు పెరుగుతున్నారు బలపడుతున్నారు దానికి మీ అందరు ప్రార్థన అవసరం దయచేసి ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ప్రభు సేవలోకి రావడం అనేది ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసు కాబట్టి ఆయన సాక్ష్యం కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని మనం ప్రార్థన చేద్దాం చివరిగా మరొకసారి నేను చిన్న ప్రార్థన చేసి ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందామండి కళ్ళు మూసుకొని పరిశుద్ధరానికి వందనాలు తండ్రి ఈరోజు అనేకమైన సాక్ష్యాలు మేము విన్నాం మరి తల్లుల గురించి పిల్లలు పిల్లల గురించిన తల్లు మరి అనేకమైన చక్కని సాక్ష్యాలు అక్క చెల్లెళ్ళు సాక్ష్యాలు అన్నదమ్ముల సాక్ష్యాలు అన్ని విన్నాం తనకి స్తోత్రం చెల్లిస్తున్నాం తను మహర్షి గారి సాక్ష్యం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తను ఒక తల్లి చేసిన ప్రార్థన బిడ్డలకు ఎంత గొప్ప మార్గం చూపిస్తుందో మేము నేర్చుకున్నాం తండ్రి స్తోత్రం తండ్రి ఇప్పుడు ప్రభా ప్రతి తల్లి తండ్రి కూడా వారి బైబిల్స్ ను వారి పిల్లలు దాచుకునేటట్టుగా జీవించడానికి సహాయం తెచ్చేతండి వారు చనిపోయిన తర్వాత ఇది మా మమ్మీ బైబిల్ ఇది మా డాడీ బైబిల్ అని వాళ్ళు చెప్పుకునేటట్లుగా ప్రతి తల్లి తండ్రి నీలో ఎదగడానికి సహాయం చేతండి నీతో కలిసి వారు భోజనం చేయాలి వారితో కలిసి నువ్వు భోజనం చేసావు వాటి నీతో కలిసి వారు భోజనం చేసే అనుభవంలో వారు దయచేసి ప్రార్థిస్తున్నా యేసు క్రీస్తు కార్యాలు మరి ఎలా పిలుపునుసరించి చేయాలి ప్రతిఫలాన్ని ఆశించి చేయాలని విన్నాం కనుక యేసు క్రీస్తు కార్యాలలో ప్రతి తల్లి తండ్రి మునిగి తేలినట్టుగా పరిశుద్ధాత్మ అభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఇంకో తను నీవే మహిమ పొంద మన మహర్షి గారిని ప్రత్యేకంగా వాడుకొని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ పరలోక మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మేడం అపరాధము చేసి వారిని మేము క్షమించ ప్రకారం అపరాధం క్షమించము మమ్మల్ని శోధనలో తేకకిడిని తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి ఆమెన్ పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు సదాకాలం ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డకు వారి వారి కుటుంబ సభ్యులకు మరి ప్రత్యేకంగా మరి ఈరోజు పదవ వైవాహిక దినోత్సవంలో ఉన్న మరి సరోజ ఉదయ్కి వారి కుటుంబాలకు సదాకాలం చూడండి వర్ధిల్ల చేయనుగాక ఆహాహాలేలుయా 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 ఆమేన్ అందరికి వందనాలండి God bless you. Thank you so much. మరి మీటింగ్ త్వరగా ఎండ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇంకొక 25 మినిట్స్ మాత్రం నాకు ఉంది కాబట్టి ఈ విలోకి భోజనం చేసి వస్తాను ఓకే అందరు కూడా భోజనం చేసి రండి God bless you. All the best.